చంద్రబాబు గారి ప్రయోగం వల్ల తెలుగుదేశం పార్టీ నష్టపోయిందా మీరు నష్టపోయినారా? పూర్వకంగా ఆయన ప్రయోగాల వల్ల నేను నష్టపోయినా తెలుగుదేశం పార్టీ కూడా నష్టపోయింది. 2004లో మీకు టికెట్ రాలేదు, ఇండిపెండెంట్గా నామినేషన్ వేసి భయపడి మళ్ళీ విత్డ్రా చేసుకున్నట్లున్నారు, అంటే కారణం ఎందుకు భయపడ్డారు మీరు? ఆ రోజు మా అంతకుముందే మా తండ్రి గారు చనిపోవడం ఒకటి, మాకు ధైర్యము అంటే ఆర్థిక పరిస్థితులు ఒకటి, మూడోది మా మీద అప్పట్లో విత్డ్రా చేసుకొని మీరు ఆ ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారని ఒక ప్రచారం జరిగింది అప్పట్లో, టీడీపీని ఓడించాలని ప్రచారం జరిగినటువంటి వాస్తవము. నేనైతే వైస్రాయ్ హోటల్ రాజకీయంలో చంద్రబాబుకు మద్దతుగా నిలబడ్డారు. ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీ రామారావు గారిని దించేసినప్పుడు సంతకాల పెట్టినప్పుడు నేను ఉండి వైస్రాయ్ హోటల్లో ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు వీరవేదేవుడిగా ఉన్నా, అదే రాజకీయం నియోజకవర్గంలో ఏమైనా చేసి జిల్లాలో ఇబ్బంది కలిగిస్తారన్న ఉద్దేశంతో మీ కుటుంబాన్ని సైడ్ చేస్తూ వచ్చారా చంద్రబాబు? నేను అనుకోవడము ఆయన చంద్రబాబు నాయుడు గారు కిషోర్ కుమార్ రెడ్డి గారిని ఉద్దేశించి కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఉద్దేశించి కానీ ఏమన్నారు అంటే జనం మర్చిపోయిండొచ్చు కదా. ఇప్పుడు చేరిన వ్యక్తికి ఎర్రచందనం స్మగ్లింగ్తో సంబంధం ఉంది, వాళ్ళ అన్న అండదండలు చూసుకొని ఆయన ఎర్రచందనం స్మగ్లింగ్ చేసినా కూడా కామెంట్ చేశారు. చిరంజీవి గారితో ఎట్లా మీకు పరిచయం ఏంది? చిరంజీవి గారితో ముందు నాకేం పరిచయం లేదు. చిరంజీవి గారు పార్టీ పెట్టిన తర్వాత 2014లో మిమ్మల్ని తప్పకుండా గెలిపిస్తామని రామచంద్రారెడ్డి గారు ఇచ్చిన గట్టి హామీతోనే మీరు వైఎస్ఆర్సీపీలో చేరారా? రామచంద్రారెడ్డి గారు ఖచ్చితంగా మీరు వైఎస్ఆర్లోకి వస్తే బాగుంటుంది, మనమంతా కలిసి పనిచేస్తాము. ఆపరేషన్ ఆకర్స్ మీ మీద కూడా జరిగింది. అవును. ఎంత ఇస్తామన్నారు? ఎన్టీఆర్ మీద వెన్నుపోటు జరిగిన సమయంలో కూడా ప్రజలు ఎన్టీఆర్ను చూసి మీకు ఓటేశారు, మరి ఎన్టీఆర్కు వెన్నుపోటు వచ్చి మీరు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్గా ఎందుకు నిలబడ్డారు? అంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఈసారి ఎన్నికల్లో మీ ప్రత్యర్థి అధికారం చేతిలో పెట్టుకొని మీ మీద ఫైటింగ్కి రాబోతున్నాడు. 14 ఎన్నికలకు ముందు కూడా వాళ్ళకి అధికారం ఉంది, ముఖ్యమంత్రి పదవే వాళ్ళు ఉంది. ఈసారి అధికార పార్టీ అభ్యర్థి కాబోతున్నాడంట, ప్రజలు తెలుసు రామచంద్రారెడ్డికి ఓటేస్తే. మూడున్నర సంవత్సరాల్లో నియోజకవర్గానికి మీరు అభివృద్ధి కార్యక్రమాల మీద పెద్ద దృష్టి పెట్టలేకపోయారనేది ఒక అపవాదం ఉంది, దాన్ని ఏమంటారు? తెలియదు. దీన్ని కూడా మేము అంగీకరిస్తూ ఉన్నాం. ఉదాహరణకు మీరు చెప్పండి, ఇప్పుడు మీరు చిన్న వయసులోనే రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏమంటే ఏ పరిస్థితులు మిమ్మల్ని ఆ వైపు నడిపించి? ముఖ్యంగా ఏమంటే మా తండ్రి ఈ ఊరికి వాల్మీకి పురాణానికి దాదాపు 22-23 ఏళ్ళు సర్పంచ్గా ఉన్నారు. మా తాత సర్పంచ్గా ఉన్నారు, మా ముత్తాత సర్పంచ్గా ఉన్నారు, తర్వాత మా తండ్రి సంతిపీడిగా, తర్వాత శాసనసభ్యుడిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో మీరు రాజకీయం నుంచి ఆధ్యాత్మికత వైపు మీ దృష్టి మళ్ళడానికి ప్రధాన కారణం ఏమంటారు? అంటే ఒక రకమైన వైరాగ్యం వల్ల ఇటేమైనా వచ్చారు? రాజకీయం కంటే కూడా నాకు దీంట్లో ఉన్నటువంటి ప్రశాంతత రాజకీయం లేదు అనేటువంటి నా భావన. ఇదో రకంగా సేవా ప్రజలకు, ఇంకో రకంగా దీని ద్వారా ఆధ్యాత్మికం ద్వారా మనము ఆనందాన్ని పొందాలి. పీలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గారు చెప్తే ఏ పని చేయొద్దని చెప్పేసి ఒక రకమైన అధికారుల మీద ఒత్తిళ్ళు వస్తున్నాయంట, అంటే గత నెల రోజులకు ఇప్పటికూ మీరు ఏమైనా మార్పు గమనించారా అధికారుల్లో? ఎమ్మెల్యే చెప్తే చేయొద్దండి అన్నంత మాత్రాన మేము ఉలిక్కిపడేది లేదు. ఆయన వాళ్ళు చెప్పినంత మాత్రాన ఇక్కడ అధికారులు వెంటనే తూచా తప్పకుండా చేస్తారనేటువంటి భయం మాకు లేదు. అంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా. వైఎస్ఆర్సీపీ శాసనసభ సమావేశాలను బహిష్కరించాలని ఒక నిర్ణయం తీసుకోండి, దీని మీద పబ్లిక్లో ఏ రకమైన అభిప్రాయం ఉంది, పార్టీలో ఇంటర్నల్గా ఏ రకమైన అభిప్రాయాలు వ్యక్తమవుతుంది? ఈరోజు జగన్మోహన్ గారి పాదయాత్ర నిర్ణయించిన తర్వాత, తేదీని ఖరారు చేసుకున్న తర్వాత అసెంబ్లీ సమావేశాలు వాళ్ళు నిర్ణయించడం అనేది చాలా దారుణం. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు వెల్కమ్ టు ఫేస్
iDream with Nagesh. Chittoor Jilla, Pileru niyojakavargamlo rajakeeyam rasakandayamlo pattindi. Gata ennikallo maji mukhyamantri Kiran Kumar Reddy sodarudu Kishore Kumar Reddy paina atyadhika majority tho vijayam sadhinchi shasanasabhaloki adugu pettaru YCP MLA Chintala Ramachandra Reddy. ఈసారి ఆ స్థానాన్ని ఎలాగైనా సరే తను దక్కించుకోవాలనే ఉద్దేశంతో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చంద్రబాబు కుటుంబంతో ఉన్న రాజకీయ వైరాలను పక్కన పెట్టి సైకిల్ ఎక్కేశారు. దీంతో ఈ నియోజకవర్గం రాజకీయం చాలా రసవత్తరంగా మారింది. రాబోయే ఎన్నికలు ఎలా ఉంటాయి, చింతల రామచంద్రారెడ్డి గారి రాజకీయ వ్యూహం ఏది, ఆయన బలం ఏమిటి, బలహీనత ఏమిటని మనం తెలుసుకోవడానికి ఈరోజు చింతల రామచంద్రారెడ్డి గారిని ఐడ్రీమ్ ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ఈ విషయాలను వెల్లడించడానికి రామచంద్రారెడ్డి గారు మనతో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్. చెప్పండి, మీకు నల్లారి కుటుంబానికి రాజకీయ వైరం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎందుకు వచ్చింది? మేము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాజకీయాలు నడిపినటువంటి కుటుంబం మాది. 1978లో మా తండ్రి సురేందరెడ్డి గారు జనతా పార్టీ క్యాండిడేట్గా, నల్లారి అమర్నాథరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తా దాదాపు ఇప్పటికీ 9 ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో మేము వారు ఇటు చింతల కుటుంబం అటు నల్లారి కుటుంబం 9 ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. స్వతహాగా వారు కాంగ్రెస్ పార్టీ సంప్రదాయ భద్రంగా వాళ్ళు మొదటి నుంచి 1972 నుంచి అమర్నాథరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం, దానికి వ్యతిరేకంగా మా తండ్రి జనతా పార్టీ, తదుపరి రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత 1983 నుంచి తెలుగుదేశం పార్టీ, ఆ కాలక్రమంలో ఆ క్రమంలో తర్వాత నేను ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి రావడం, వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యుడిగా గెలవడం జరిగింది. ఈ విధంగా వారికి మాకు చాలా కాలంగా పోటీ జరుగుతుంది. అంటే రాజకీయ వైరం తప్ప మీకు వ్యక్తిగత కుటుంబాల మధ్య వ్యక్తిగత కక్షలు ఏం లేవు? రాజకీయ వైరం తప్ప వ్యక్తిగతంగా ఎప్పుడు మేము వైరం లేదు, ఫ్రాక్షన్స్ లేవు, రాజకీయ పరంగానే పోరాటం చేస్తాము. అమర్నాథ్ రెడ్డి గారు చనిపోయాక మధ్యలో బై ఎలక్షన్ వచ్చింది. సాధారణంగా బై ఎలక్షన్లో ఎవరు చనిపోతారో వాళ్ళ కుటుంబ సభ్యులే గెలుస్తారు, కానీ ఎన్నికల్లో భిన్నంగా మీరు ఎలా విజయం సాధించగలిగారు? అంటే అప్పుడు ఏమంటే నేను యువకుడు, 20 సంవత్సరాల యువకుడు. 1987 ఉప ఎన్నిక నాటికి రామచంద్రారెడ్డిని గెలిపిస్తే యువకుడు మాకు అందుబాటులో ఉంటాడు, ఒకసారి యువకునికి అవకాశం ఇద్దాము అనేటువంటి ఆలోచనతో ఆ రోజు ప్రజలు ఓటు వేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా నేను 88వ సంవత్సరంలో అంటే 87 చివరి అంకంలో వచ్చింది, 88లో నేను శాసనసభ్యుడిగా అసెంబ్లీలో అడుగుపెట్టడం జరిగింది. చిన్న వయసు ఉంటుందా బహుశా? 25 సంవత్సరాలు నాకు, జస్ట్ 25 సంవత్సరాలు 2 నెలలు నాకు. ఆ తర్వాత మీరు మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారిని, కిషోర్ కుమార్ రెడ్డి గారిని, ఆ కుటుంబం మీద మీరే 3 సార్లు గెలిచినట్లు. మా తండ్రి సురేందర్ రెడ్డి గారు, వారి తండ్రి అమర్నాథరెడ్డి గారి మీద, వాళ్ళ చిన్నాన్న మీద మా తండ్రి గారు విజయం సాధించినారు. నేను వారి తల్లిగారి మీద, కిరణ్ కుమార్ గారి మీద, అదేవిధంగా కిషోర్ కుమార్ గారి మీద, ముగ్గురి మీద నేను విజయం సాధించాను. 1999 తర్వాత దాదాపు 15 సంవత్సరాలు ఇంకా చింతల రామచంద్రారెడ్డి గారి రాజకీయ జీవితం అయిపోయిందనే ఒక వాతావరణం ఏర్పడింది. కరెక్ట్. ఆ ఫ్లక్చువేషన్లో మీరు ఎట్లా ఈ రాజకీయ ఒత్తిడిని ఎదుర్కోగలిగారు? నేను 15 సంవత్సరాల పాటు నాకు 99లో నేను కేవలం 500 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. 2004 ఎలక్షన్ వచ్చేటప్పటికి నేను 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తే అహోరాత్రులు కష్టపడి దీన్ని జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ను ఒక బలమైన సైన్యంగా తీర్చిదిద్దినటువంటి నియోజకవర్గం వాయిల్పాడు పాత నియోజకవర్గము, అటువంటిది 2004లో ఎటువంటి కారణం లేకుండా నేను గత 99 ఎన్నికల్లో 20 వేలతో 30 వేలతో 40 వేలతో ఓడిపోయింటే ఆయన చెడ్డ పేరు ఉంది, ఆయన గెలవడు, 500 ఓట్లతో ఓడిపోతే నాకు టికెట్టు చంద్రబాబు నాయుడు గారు నిరాకరించారు 2004లో. 2009లో తర్వాత నేను పీఆర్పీ క్యాండిడేట్గా పోటీ చేశాను. తర్వాత 2014లో వైఎస్ఆర్ పార్టీగా ఉన్న ఎమ్మెల్యేగా. అయితే 15 సంవత్సరాల పాటు నాకు ఎటువంటి అధికారం లేదు, ఎటువంటి ప్రోటోకాల్ ఎటువంటి ఏది లేదు, నేను సామాన్య జనంతో మమేకమే వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్పంచుకోవడం, శుభకారమైన అశుభకరమైన హాజరు కావడం, అది దళితుడా లేదు ఇంకోరా అనేది ఎప్పుడు నేను ఆలోచించేలా అందరూ నాకు సమానమే, అన్ని మతాలు అన్ని కులాలు అందరినీ గౌరవించాలా మనం అనేటువంటి ఆలోచనతో నేను ఏ ఒక్కరు ఏ పేదవాడు పిలిచినా
లేదు ఏ కులస్తులు పిలిచినా అనేది కులమతాలకు అతీతంగా నేను పనిచేశాను. అందుకని నేను 15 సంవత్సరాల తర్వాత దాదాపు మీరు చూస్తే రాష్ట్ర రాజకీయాల్లో 15 సంవత్సరాల గ్యాప్ వస్తే అవంతా చరిత్ర పరిసమాప్తమవుతుంది. మళ్ళీ తిరిగి గెలవాలంటే చాలా కష్టమైన పని. అటువంటి నేను క్యాడర్ నిలబెట్టుకుంటూ వచ్చి మరి ఇక్కడ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కుటుంబ వారిది మరి 3.5 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రానికి పనిచేశారు. అటువంటిది వారికి పోటీగా చేసి గెలవడం అనేది 15 సంవత్సరాలుగా నేను కాపాడుకుంటూ వచ్చినటువంటి పేరు ప్రతిష్టలు. మరి జనంతో మమేకమై ఇక్కడే నేను నివాసం ఉండడము, స్థానికంగా నివాసం, ఎప్పుడు కూడా నేను గెలిచినా నేను హైదరాబాద్లో లేను, ఎప్పుడు ఓడిపోయినా నేను ప్రజలకు కనపడకుండా పోయింది, నిరంతరం పనిచేస్తా నేను. ప్రజల తీర్పు ఎట్టుంటుంది అది వేరే విషయం, కానీ నేను మాత్రం మరి ఆ యొక్క గెలుపోవటం ప్రజలకి వదిలేసి నేను పనిచేస్తాను. అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి కుటుంబం ఓడిపోతే నియోజకవర్గానికి దూరంగా ఉంటా వచ్చిందా? మొదటి నుంచి వాళ్ళు గెలిచినా స్థానికంగా ఉండేది లేదు, ఇప్పుడు ఓడిపోయినా ఇక్కడ ఉండింది లేదు. వాళ్ళకు అదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సంప్రదాయబద్ధంగా వచ్చినటువంటి ఓట్లు, కొన్ని సామాజిక వర్గాలు ఓట్లు వేయడం వల్ల మరి వాళ్ళు మొదటి నుంచి వాళ్ళు గెలుస్తూ వచ్చారు, కానీ వాళ్ళ సొంత బలం కానే కాదు. ఇప్పుడు 2004లో అసలు పీలేరు నియోజకవర్గంలోని చంద్రబాబు గారు ప్రయోగం చేయడానికి కారణాలు ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి బలమైన కుటుంబాలంటే ఆయన పక్కన పెట్టేటువంటి నైజం. మీరు చూస్తే జిల్లాలో కూడా ఎవరైతే బలమైన కుటుంబాలు రాజకీయంగా వారిని పక్కన పెట్టడం వారి నైజం. మా తండ్రి సురేందర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో పాటు వారి నాయకత్వంలో పనిచేశారు అమర్నాథ్ రెడ్డి గారికి వ్యతిరేకంగా. ఈ నియోజకవర్గం పూర్వ చరిత్ర తెలుసు, ఇక్కడ రాజకీయం తెలుసు. ఉప ఎన్నికల్లో వారే ఇక్కడ ఉండి ఉప ఎన్నిక నిర్వహించినారు 1980లో వారు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా. అటువంటిది ఎటువంటి కారణం లేకుండా 1999 5 వందలు తోడిపోతే తిరిగి 100% 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో కూర్చున్నా ఇక్కడ మాత్రము ఆ రోజు నేను గెలిచేవాడిని. అటువంటిది ఇక్కడ పీలే నియోజకవర్గాన్ని గతంలో వాయిల్పడి 2004లో తీసుకోవచ్చు, తర్వాత 2009లో 2014లో కావచ్చు, దీన్ని ఒక ప్రయోగశాలగా మార్చుకున్నాడు. ఈ ఎక్స్పెరిమెంటల్ ఒక ఇన్స్టిట్యూషన్ విధంగా పీలేరు కాన్స్టిట్యూషన్ ఈ విధంగా గతంలో ఒకరికి ఇవ్వడము, తిరిగి వాళ్ళను పక్కన పెట్టడము, మళ్ళీ ఒకరికి ఇవ్వడము, వాళ్ళని పక్కన ఈ విధంగా చేయడం జరిగింది. చంద్రబాబు గారి ప్రయోగం వల్ల తెలుగుదేశం పార్టీ నష్టపోయినా మీరు నష్టపోయినారా? ఓ రకంగా ఆయన ప్రయోగాల వల్ల నేను నష్టపోయినా తెలుగుదేశం పార్టీ కూడా నష్టపోయింది. మీరు చూస్తే 2019 నుంచి పాత వాయిల్పాడ్ నియోజకవర్గం నుంచి తీసుకుని కొత్త పీలే నియోజకవర్గం వరకు వస్తే 20 సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడ అక్కడ 1999 నుంచి పీలే నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గల్లా పాత వాయిల్పాడ్ నియోజకవర్గంలో కూడా 99 నుంచి తెలుగుదేశం పార్టీకి వెళ్ళారు. 2004లో మీకు టికెట్ రాలేదు, ఇండిపెండెంట్గా నామినేషన్ వేసి భయపడి మళ్ళీ విత్డ్రా చేసుకున్నట్లున్నారు. అంటే కారణం ఎందుకు భయపడ్డారు మీరు? ఆ రోజు మా అంతకుముందే మా తండ్రి గారు చనిపోవడం ఒకటి, మాకు ధైర్యము అంటే ఆర్థిక పరిస్థితులు ఒకటి, మూడోది మా మీద అప్పట్లో నాకు టికెట్ నిరాకరించినని చెప్పి బస్సులు కలిసిస్తారు మొత్తం క్యాడర్ల మీద అంతా. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం పార్టీగా రూలింగ్లో ఉంది, అపధర్మ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మొత్తం నా చుట్టూ ఎవరు ఉన్నారు అందరినీ అరెస్ట్ చేయించారు, దారుణంగా కొట్టినారు. విత్డ్రా చేసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి, నువ్వు ఏదో విధంగా విత్డ్రా చేసుకోవాలా, విత్డ్రా చేసుకోకపోతే తాను ఇబ్బంది పడతామని చెప్పిన తర్వాత రకరకాలుగా గోపాలకృష్ణ గారు వీళ్ళంతా వచ్చి నువ్వు విత్డ్రా చేసుకునేది కుదరని చెప్పిన తర్వాత అనివార్య పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో ఆ టెన్షన్లో ఉండాలన్నా ఉండకూడదనేటువంటి సందిగ్ధ పరిస్థితుల్లో ఆ రోజు నేను విత్డ్రా చేసుకోవడం జరిగింది. నేను విత్డ్రా చేసుకోకుండా ఇండిపెండెంట్గా ఉంటే నేను ఖచ్చితంగా గెలిచేవాడిని, అది అన్ఫార్చునేట్గా దురదృష్టం ఆ రోజు ఆ విధంగా జరిగింది. విత్డ్రా చేసుకొని మీరు ఆ ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారని ఒక ప్రచారం జరిగింది అప్పట్లో, టీడీపీని ఓడించాలని ప్రచారం జరిగినటువంటి వాస్తవము. నేనైతే నేను తెలుగుదేశం పార్టీకి నేను చేశాను, తిరిగాను, కానీ నా ఆయనకి నుండి క్యాడర్ పనిచేయలేదు ఆగ్రహంతో. అంటే నన్ను దాదాపు 20 రోజులు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో పెట్టుకొని ఉదయం సాయంత్రం రమ్మని చెప్పి నేను నిర్ణయిస్తానని చెప్పి లాస్ట్ మీట్లో క్యాండిడేట్ మార్చడం వలన నేను ఇండిపెండెంట్గా విత్డ్రా చేసుకొని తెలుగుదేశంలో కంటిన్యూ అయినా నా వెనకంటూ ఉండే క్యాడరు తెలుగుదేశం పార్టీకి పనిచేయడం మాట వాస్తవం, దానిలో ఎటువంటి సందేహం లేదు. అంటే
క్యాండిడేట్ మీకు తెలియకుండా ఇంతియాజ్ అహ్మద్ గారిని తెర మీద తెచ్చారంటారా? 100% 100% నాతో పాటు ఆ రోజు అందరం ఉన్నాం. ఈ వాయిల్పాడు నియోజకవర్గం సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కన్వీనర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఏ ఒక్కరి మాట పరిగణలోకి తీసుకురా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆలోచన ప్రకారం, ఆయన దీని ప్రకారం అభిప్రాయం ప్రకారము బలవంతంగా ఆ రోజు ఇక్కడ క్యాండిడేట్ను రుద్దడం, చివరి నిమిషంలో ఒక్కరోజు నామినేషన్ ఉండగా ఆ ముందు రోజు సాయంకాలము ఇక్కడ అభ్యర్థిని ప్రకటించడం, దాంతో ఇక్కడ ఆగ్రహంతో బస్సులు కాల్చడం, గొడవలు జరగడం, పోలీస్ కేసులు, గొడవలు, తద్వారా క్యాడర్ ఎవరు కూడా కొత్త అభ్యర్థికి సహకరించలేదు. అంటే కొత్త అభ్యర్థి గెలిస్తే రాజకీయంగా మీకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే మీరు సహకరించలేదనేది అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది, అది ఎంతవరకు కరెక్ట్ అంట? ఎవరు ఏ నియోజకవర్గమైనా ఎక్కడైనా సరే ఎవరు కూడా లాస్ట్ మినిట్లో చివరి నిమిషంలో ఒక అభ్యర్థిని మార్చినప్పుడు ఖచ్చితంగా ఆడ గందరగోళం జరుగుతుంది. కొత్త అభ్యర్థికి అక్కడ ఉన్నటువంటి పాత అభ్యర్థి సహకరించడు, అది ఏ నియోజకవర్గమైనా జనరల్గా జరిగే విషయమే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని మార్చాలనుకుంటే 6 నెలల ముందో సంవత్సరం ముందే క్యాడర్ అంతా ప్రిపేర్ చేసి అయ్యా నీకు ఈ విధంగా నేను ఇంకో దాంట్లో అకామిడేట్ చేస్తాను, నేను కొత్త అభ్యర్థిని మార్చాలనుకుంటున్నాను, నువ్వు సహకరించాలా అని చెప్తే దానికి అర్థం చేసుకునేవాడు. అటువంటిది ఏమి లేకుండా నేనేం తప్పు చేయాల, నేనేమి ఇది చేయాల, తిరుగుబాటు చేయాల, ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీ రామారావు గారిని దించేసినప్పుడు సంతకాల పెట్టినప్పుడు నేను వైస్రాయ్ హోటల్లో ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి వీరవేదేవుడిగా ఉన్నా, నేను ఏ పార్టీలో ఉన్నా అదే విధంగా ఉంటాడు. ఆ పార్టీలోనే చంద్రబాబు నాయుడు గారికి నేను చాలా వీరవేదేవుడు ఉన్నా. 4 సార్లు ఎమ్మెల్యేగా నేను పోటీ చేసిన, నేను చాలా సిన్సియర్గా జిల్లా పార్టీ అధ్యక్షుడు పనిచేసిన, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను చాలా సిన్సియర్గా ఉన్నాను. నాకు ఎన్ని ప్రలోభాలు వచ్చినా, ఎంత ఇబ్బంది నాకు ప్రెజర్ వచ్చినా నేను పార్టీ మారే క్వశ్చనే లేదు, అవసరము లేదు, నేను చాలా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ప్రయాణం చేస్తాను. అంటే ఏ పార్టీలో సిన్సియర్గా ఉంటాను, ఇది వాస్తవం. ఎన్టీఆర్ గారికి జరిగిన వెన్ను పోటులో మీరు చంద్రబాబు వెనక నిలబడ్డారు కాబట్టి ఇక్కడ మళ్ళీ ఆ రకమైన రాజకీయం చేస్తారనేమో మిమ్మల్ని సైడ్ చేస్తా వచ్చారనే మీరేమైనా అనుకుంటున్నారా? ఏమంటారు, వైస్రాయ్ హోటల్ రాజకీయంలో చంద్రబాబుకు మద్దతుగా నిలబడ్డారు, అవును, అదే రాజకీయం నియోజకవర్గంలో ఏమైనా చేసి జిల్లాలో ఇబ్బంది కలిగిస్తారనే ఉద్దేశంతో మీ కుటుంబాన్ని సైడ్ చేస్తా వచ్చారా చంద్రబాబు? నేను అనుకోవడము ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ గేమ్ పాత వాళ్ళకి ఏమన్నా రామచంద్రారెడ్డికి 4 సార్లు శాసనసభకు పోటీ చేసే అవకాశం ఇచ్చాము, ఇంకో కొత్త వ్యక్తికి ఇద్దాము ఎక్స్పెరిమెంటల్గా. ఎందుకంటే అక్కడ బలమైన రాజకీయ కుటుంబము, మన అక్కడ ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ ప్రత్యర్థి చాలా బలమైన కుటుంబం అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఎందుకంటే అమర్నాథరెడ్డి గారికి ప్రధాన ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు గారి జిల్లా రాజకీయాల్లో, ఆ రోజు జిల్లా చైర్మన్ కుతూలమ్మ గారు చేసే విషయంలో కావచ్చు, తర్వాత కావచ్చు, కాంగ్రెస్లో 2 మంత్రులుగా ఉన్నప్పుడు కూడా 2 గ్రూపులకు నాయకత్వం వచ్చిన వాళ్ళు. మరి ఇక్కడ ఇంత బలమైన కుటుంబము, నేపథ్యం ఉన్నటువంటి, చరిత్ర ఉన్నటువంటి రాజకీయ కుటుంబం ఉందని తెలిసినా కూడా ఇక్కడ లెక్కలేని తనముతో మేము గెలుస్తామనేటువంటి ఊహతో ఇక్కడ కొత్తగా క్యాండిడేట్ ఇక్కడ తేవడం జరిగింది. అమర్నాథ్ రెడ్డి గారు, నేను కాంగ్రెస్ పార్టీలో చాలా సఖ్యతగా కలిసి పనిచేసినామని చెప్పి కిషోర్ కుమార్ రెడ్డి గారిని చేర్చుకునేటప్పుడు సీఎం గారు పబ్లిక్గా చెప్పారు, మీరేమో ఇద్దరికి 2 గ్రూపులు వేరువేరుగా నడిపారని అంటున్నారు. గతంలో వాళ్ళు ఓసారి మనము శాసనసభ రికార్డులు పరిశీలించిన లేదంటే వీడియోలో మాట్లాడేటువంటి మాటలు కావచ్చు, వారేం మాట్లాడుకున్నారు వీరేం మాట్లాడుకున్నారో చూస్తే వారి కుటుంబం గురించి ఏం చెప్పినాడో గత 14 శాసనసభ ఎన్నికల్లో పీలేరులో ఏం చెప్పినారో వీడియో క్లిప్స్ ఉన్నాయి సాక్ష్యం. నేను దాని గురించి నేను ఎక్కువగా కామెంట్ చేయదలుచుకోలేదు, వ్యాఖ్యానం చేసుకోలేదు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు. అదేవిధంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో జరిగినటువంటి కిషోర్ కుమార్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గురించి ఏం మాట్లాడారు నేను అవన్నీ కూడా డీటెయిల్గా డెప్త్కు పోస్తా అవసరం లేదు, అవన్నీ వీడియో క్లిప్స్ ఉన్నాయి. ఓవరోవరు ఎంత దానికి వ్యతిరేకంగా మాట్లాడుకున్నారు, ఘోరంగా మాట్లాడుకున్నారు అంటే వీడియో క్లిప్స్ ఉన్నాయంటున్నారు. 2009 జన అంటే ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు కిషోర్ కుమార్ రెడ్డి గారిని ఉద్దేశించి కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఉద్దేశించి కానీ ఏమన్నారు? అంటే జనం మర్చిపోయి ఉండొచ్చు కదా. ఆయన మాట్లాడిన మాట 2014 శాసనసభ ఎన్నికల్లో పీరియడ్లో ఎర్రచందనంతో స్మగ్లింగ్ ఉంది, ఇప్పుడు చేరిన వ్యక్తికి ఎర్రచందనం స్మగ్లింగ్తో సంబంధం ఉంది, వాళ్ళ అన్న అండదండలు చూసుకొని ఆయన ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిన కూడా కామెంట్ చేశారు. ఇంతకంటే దారుణము, ఇంతకంటే ఇది పరాకాష్ఠ ఏది లేదు. అంటే కిషోర్ కుమార్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు క్లీన్ చిట్ ఇచ్చి పార్టీలో చేసుకున్నారు అంతే కదా,
100% వారి కుటుంబాన్ని పొగడము ఆకాశానికి ఎత్తడము మరి 3 సంవత్సరాల్లోనే వారి కుటుంబము చెడ్డది 3 సంవత్సరాల్లోనే వారి కుటుంబము చాలా ఉత్తమమైంది వాళ్ళ శీలాన్ని సంగీతం పనేలే వాళ్ళు చాలా గొప్పవారు అని కూడా ఎంతవరకు ఆలోచించారు ఇది ప్రజలే చూస్తాను చాలా సునిశ్చితంగా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు మేము ప్రజలకి వీళ్ళు వాళ్ళు ఆయన మాట్లాడినాడు వీళ్ళు మాట్లాడినారు చెప్పి 2009లో మళ్ళీ మీరు టీడీపీ టికెట్ అడగలేదా 2009లో కూడా అడిగినాము టికెట్ అప్పుడు కూడా మాకు నిరాకరించిన టికెట్ నేను శ్రీనారెడ్డి గారు అందరం పోయి అడిగినాము అయితే లేదు నేను వేరే అభ్యర్థిని నిర్ణయించినానని చెప్పాను చెప్పిన తర్వాత మీరు పీఆర్పీ వైపు అడుగులేదు అంతే చిరంజీవి గారితో ఎట్లా మీకు పరిచయం అయింది చిరంజీవి గారితో ముందు నాకేం పరిచయం లేదు చిరంజీవి గారు పార్టీ పెట్టిన తర్వాత నాకు ఆహ్వానించి వారు చెప్పంపించారు మీరు మాకు సరైన అభ్యర్థి మీరు గతంలో మీరు 2 సార్లు శాసనసభలో పనిచేస్తారు మీరు వస్తే మా పార్టీకి వస్తే బాగుంటుంది మీరు పార్టీకి పనిచేయాలంటే వారి ఆహ్వానం మేరకు పార్టీలో చేరారు భూమా నాగిరెడ్డి గారి ద్వారా భూమా నాగిరెడ్డి గారు శోభా నాగిరెడ్డి గారు కూడా వారు కూడా పాత్ర ఉంది ముఖ్యంగా ఎన్వి ప్రసాద్ గారు నాకు టికెట్ ఇప్పించే విషయంలో ఎన్వి ప్రసాద్ గారు తిరుపతి ఎన్వి ప్రసాద్ గారు భూమా నాయుడు గారు శోభా నాయుడు గారు వీళ్ళంతా ఉన్నారు 9 ఎన్నికల తర్వాత మళ్ళీ ఎందుకు సైలెంట్ అయిపోయింది అంటే ప్రజారాజ్యం అధికారంలోకి రాలేదని అంటే దాదాపు ప్రజారాజ్యము 18 సీట్లు గెలిచిన తర్వాత క్రియాశీలకంగా లేకపోవడము రాష్ట్ర రాజకీయాల్లో తర్వాత కొంతకాలానికే కాంగ్రెస్ పార్టీలు విలీనం అవ్వడం మేము నిశ్శబ్దంగా అంటే మా పనులు చేసుకుంటూ నిశ్శబ్దంగా ఊరికాను ఆ మధ్యలో మళ్ళీ తెలుగుదేశం పార్టీలో పోయారు అంటే అప్పటికి అనివార్య పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలోకి నేను పోవడం జరిగింది ఎందుకంటే అప్పటికి ఆల్టర్నేటివ్ ఇంకో పార్టీ లేదు తెలుగుదేశం పార్టీకి పోయిన మాట వాస్తవం కొంతకాలం ఉన్నాము మళ్ళీ నేను అభద్రతాభావంతో మళ్ళా టికెట్ ఇవ్వరేమో మనం కొనసాగినటువంటి గతంలో ఉన్నటువంటి సంఘటన పునరావృతము ఏదైనా అవుతుందేమో 2004లో ఏ విధంగా జరిగిందో ఆ విధంగా జరుగుతుందేమో అటువంటి ఆలోచనతో నేను తిరిగి నేను బయట వచ్చేది వేరే కారణం ఏం లేదు మళ్ళీ 2014 ఎన్నికల వరకు నా దగ్గర పని చేయించుకొని టికెట్ ఏమైనా నిరాకరిస్తారేమో అనేటువంటి అనుమానం ఉండింది నా స్టే అభిలక్షలు వాళ్ళంతా కూడా మనము అక్కడ ఉండడం కరెక్ట్ కాదు ఎందుకంటే చివరి నిమిషంలో నీ దగ్గర పని చేయించుకొని నువ్వు మళ్ళీ పార్టీ టికెట్ ఇవ్వకపోతే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ గారు ఆహ్వానించారు చంచలగూడ జైల్లో జగన్మోహన్ గారిని కలిసాం 40 నిమిషాలు సేపు మాట్లాడినాము టికెట్ ఇస్తామని ఖచ్చితంగా ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది ఆ రోజు ముఖ్యంగా రామచంద్రారెడ్డి గారు అదేవిధంగా మిథునరెడ్డి గారు కూడా మీరు ఖచ్చితంగా చేరాలా ఎందుకంటే మనమంతా కలిసి ఉంటే మనం ఖచ్చితంగా ఈ యొక్క పీలేరు సీటు మనం గెలుస్తాము అటువంటి ఆలోచన అనలైజ్ చేసుకొని విశ్లేషించుకొని బలాబలాలను విశ్లేషించుకొని తిరిగి ఇక్కడికి రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇస్తా అన్నాకే మీరు టీడీపీలో పోయినారని అప్పట్లో మీడియాలో జరిగింది మీరు కూడా చెప్పారు టికెట్ ఇస్తా అన్నారు చంద్రబాబు నాకని టికెట్ ఎక్కడ నేను టికెట్ ఇస్తాడు అని చెప్పలా టికెట్ ఇస్తాడు ఆయన చెప్పినారు కానీ నేను ఎక్కడ టికెట్ ఆయన ఇస్తానని చెప్పినాడు కానీ ఎక్కడ నేను పత్రికల్లో కానీ మీడియాలో కానీ చెప్పలేను గత 2 అనుభవాలు టికెట్ ఇస్తారనే పోయినాం పార్టీలకు దాంట్లో ఏం డౌట్ ఏం లేదు అనుమానం ఏం లేదు కానీ తిరిగి మాకు మళ్ళా తెలుగుదేశంలో చేరి పొరపాటు చేసాం మనము అటువంటి ఆలోచన వచ్చింది మనం చేరకడం ఉంటే బాగుండు ఎందుకంటే ఇక్కడ మనం చేరి ఇక్కడ పనిచేసిన తర్వాత మళ్ళా 14 ఎన్నికలు ఇవ్వకపోతే మన భవిష్యత్తు ఏమి అనేటువంటి మొత్తం మా శ్రేయోపలిష్యులు ఏదైనా కార్యకర్తలంతా కూడా చర్చించుకొని ఓ నిర్ణయానికి రావడం వైఎస్ఆర్ పార్టీలకి ప్రవేశించడం అంటే చాలా తక్కువ పీరియడ్లోనే మళ్ళా మనకు చంద్రబాబు మోసం చేస్తాడేమో అనే విషయాన్ని మీరు గ్రహించగలిగారు ప్రజారాజ్యంలో ఉండి తెలుగుదేశం పోయినా తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్ పార్టీకి వచ్చినా ఆయన ఈ నియోజకవర్గ ప్రజలు చింతల రామచంద్రారెడ్డి పార్టీ ఫిరాయింపు దాడు రెండు ఆయన పార్టీలు మార్చినాడు ఆయన ముందు ఎందుకు ఓటు వేయాలి అనేది ఎటువంటి ఆలోచన చేయకుండా సహృదయంతో మంచి హృదయంతో అయ్యో పాపం 15 సంవత్సరాల నుంచి ఆయన 99 నుంచి అధికారంలో లేడు ఆయన టికెట్ రాలా ఆయన ఏ పార్టీలో నిలబడి మనం ఖచ్చితంగా ఓటు వేయాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు వైఎస్ఆర్ పార్టీని దాదాపు 15,000 పైగా పైచిలుకు ఓట్లతో ఇక్కడ గెలిపించడం జరిగింది 2009 ఎన్నికల్లో జిల్లాలో కిరణ్ కుమార్ రెడ్డి గారి బద్ద శత్రువు
మీకు సాయం చేయబట్టి ఆ మాత్రం పోటీ ఇవ్వగలిగారనేది ఒక రకమైన ప్రచారం. అది ఎంతో నిజమంటారా? మాకు రామచంద్రారెడ్డి గారికి మిథునరెడ్డి గారితో మొదటి నుంచి వారు రామచంద్రారెడ్డి గారు మిథునరెడ్డి గారు ఇద్దరు కూడా వాళ్ళ కుటుంబం అంతా కూడా మొదటి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి బద్ధ వ్యతిరేకం. సత్తులు సత్తులు మిత్రుడు. రెండోది వారితో మాకు సానాకాలం నుంచి కూడా ఒక మా తండ్రి టైం నుంచి కూడా రామచంద్రారెడ్డి గారి కుటుంబంతో చాలా సాన్నిహిత్యం ఉంది. మా ఆలోచనలు మా అభిప్రాయాలు అంతా ఒకటే. రెండోది ఒక జిల్లాలో ఒక మధ్యతరగతి కుటుంబం రైతు కుటుంబం ఇచ్చేటటువంటి రామచంద్రారెడ్డి గారి కుటుంబము ప్రజలను గౌరవించే దాంట్లో అంటే రాజకీయ నాయకులు కావచ్చు లేదంటే సామాన్య ప్రజలు కావచ్చు వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ ఇంటి దగ్గరికి పోయినా వారి దగ్గరికి పోయినా కూడా వాళ్ళు ఇచ్చే మర్యాద గౌరవము నాకు అదే వాళ్ళని నాతో వారికి ఎక్కువ నన్ను వారి కుటుంబానికి దగ్గర చేసింది ఏంటంటే వాళ్ళు కుటుంబ సభ్యుడి కంటే ఎక్కువగా నాకు గౌరవించారు. ఆ విధంగా నన్నే కాదు జిల్లాలో ఎవరు పోయినా వాళ్ళ ఇంటికి పోయినా వాళ్ళ ఆతిథ్యం అట్లా ఉంటుంది గౌరవం అట్లా ఉంటుంది మర్యాద అట్లా ఉంటుంది. ఆ విధంగా మేము చాలా సన్నిహితంగా దగ్గరేం 2014లో మిమ్మల్ని తప్పకుండా గెలిపిస్తామని రామచంద్రారెడ్డి గారు ఇచ్చిన గట్టి హామీతోనే మీరు వైఎస్ఆర్సీపీలో చేరారా? రామచంద్రారెడ్డి గారు ఖచ్చితంగా మీరు వైఎస్ఆర్లోకి వస్తే బాగుంటుంది మనమంతా కలిసి పనిచేస్తాము నేను మిథున్ రెడ్డి మేము గట్టిగా ఈ నియోజకవర్గంలో శ్రద్ధ వహిస్తాము మేము ఇక్కడ నిన్ను గెలిపించడానికి మా సర్వశక్తులు వడ్డతాము నువ్వు రావాలా మేమంతా కలిసి పనిచేద్దామని చెప్పి వారు ఎక్కువగా నాకు నన్ను కోరడం జరిగింది అలానే ఒత్తిడి తేవడం జరిగింది నాకు కూడా అంటే హృదయపూర్వకంగానే నేను వారితో కలిసి పనిచేయాలని నేను వారితో చేరడం మేము అనుకున్నట్టే మా సమీకరణలు మా ఆలోచనలు అన్నీ ఊరికోవడం తద్వారా ఈరోజు ఇక్కడ అఖండమైనటువంటి విజయం వైఎస్ఆర్ పార్టీకి లభించింది. 2014 ఎన్నికల్లో రామచంద్రారెడ్డి గారు పొంగనూరు కంటే కూడా ఎక్కువ పీలేరు మీదే కాన్సన్ట్రేట్ చేశారు. ఒకటేమంటే వారికి మొదటిని రామచంద్రారెడ్డి గారికి మొత్తం జిల్లా అంతా 14 నియోజకవర్గాల్లో కూడా వారంటే అభిమానించేవాళ్ళు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటే జనతా పార్టీ టైం నుంచి కూడా వారు ఒక హీరో వర్షిప్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవభావం అది ఆరాధన భావం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటే వస్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడతారు ఎక్కడైనా సరే అంటే వారి ఆ విధంగా వారికి బలమైన ముద్ర ఏర్పడింది. ప్రతి నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వర్గము మేము ఆయన అభిమానులు మేము ఆయన అంటే మాకు చాలా ఇష్టము అనేటువంటిది. ఆ విధంగా పీలేరు మండలము కేవీపల్లి మండలము పాత పీలేరు నియోజకవర్గంలో భాగము అక్కడ ఆయనకు చాలా గతంలో 3 సార్లు అక్కడ పీలేరు శాసనసభ పనిచేశాడు కాబట్టి ఆయనకు గ్రామస్థాయి నుంచి కూడా సపరేట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వర్గం అనేది ఇప్పటికీ ఉంది ముందుటి నుంచి కూడా ఉంది. అదేవిధంగా జిల్లా అంతా ఉంది ఎక్కడికి పోయినా కూడా రామచంద్రారెడ్డి గారు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవము గుర్తింపు ఉంది వారంటే పరితృప్తులైన కూడా గౌరవిస్తారు. ఆపరేషన్ ఆకర్స్ మీ మీద కూడా జరిగిందండి? అవును. ఎంత ఇస్తామన్నారు? డబ్బులు విషయము నాతో ఎవరూ ప్రస్తావించలేదు నాతో మాట్లాడలేదు కానీ పూర్వము నేను నాతో పనిచేసిన వాళ్ళంతా దాదాపు నేను 25 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను కాబట్టి చాలామంది పాత సహచరులు మిత్రులంతా కూడా నువ్వు పాతవాడే కదా నువ్వు వస్తే బాగుంటుంది నువ్వు నీకేం కొత్త కాదు కదా నువ్వు మళ్ళీ చేస్తే అందరు కలిసి పనిచేస్తాము ఇట్లా రకరకాలుగా నాకు ఒత్తిళ్ళు వచ్చిన మాట వస్తాం. అయితే నేను సున్నితంగా తిరస్కరించిన ఎందుకంటే జగన్మోహన్ గారు ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో నమ్మకంతో ఇచ్చినారు. ఆయన పెట్టిన పార్టీ ద్వారా వైఎస్ఆర్ పార్టీ ద్వారా ఆయన పెట్టిన గుర్తు ఫ్యాన్ గుర్తు ద్వారా నేను శాసనసభ్యునిగా ఎలికైనా 3వసారి మరి ఆయనకు వెన్నుపోటు పొడిచి ఆయనకు మోసం చేసి ఆయనకు ద్రోహం చేసి పోసిన అవసరము నాకు లేదు అగత్యము లేదు. మరి గౌరవంగా చంద్రరామచంద్రారెడ్డి తప్పు చేయలేదు ఆయన గౌరవంగా ఆయన ఇంతమంది 20 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినారు ఇప్పటికే 67 మందిలో రామచంద్రారెడ్డి తప్పు చేయలా ఆయన కరెక్ట్గా ఉన్నటువంటి సందేశం ప్రజల్లో ఉంది కాబట్టి ప్రజల మనోభావం వాళ్ళను మనం గౌరవించాలి ప్రజలు ఓట్లు వేస్తే నేను శాసనసభ్యుడైన కాబట్టి వారు వేసింది వైఎస్ఆర్ పార్టీకి నాకు
నన్ను గెలిపించింది వైఎస్ఆర్ పార్టీ గుట్టు ద్వారా, బీ ఫార్మ్ ద్వారా. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను పార్టీ మారే ఆలోచన లేదు, పార్టీ మారని కూడా నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఎన్టీఆర్ మీద వెన్నుపోటు జరిగిన సమయంలో కూడా ప్రజలు ఎన్టీఆర్ను చూసి మీకు ఓటేశారు. మరి ఎన్టీఆర్కు వెన్నుపోటు వచ్చి మీరు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్గా ఎందుకు నిలబడ్డారు? అంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చీలికొచ్చింది తప్పితే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మేము ఇంకో పార్టీలకు పోలే. ఆ రోజు వాస్తవంగా తెలుగు అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉండేది తెలుగుదేశం పార్టీ, రామారావు గారు నాయకత్వం ఉండేది తెలుగుదేశం పార్టీ. కానీ అక్కడ ప్రత్యేక పరిస్థితుల వలన ఆ రోజు మేము చంద్రబాబు నాయుడు గారి ప్రభావితం చేయడం వలన మేమందరం కూడా ఆ రోజు ఆయన నాయకత్వంలో ఒక విడిగా సపరేట్ గ్రూప్ అయ్యి రావడం, మేము ఆయన్ను లెజిస్లేటర్ పార్టీ లీడర్ చేయడం, ముఖ్యమంత్రి చేయడం చక్కగా పడినవాళ్ళు అంతా కూడా జరిగిపోయింది. అప్పట్లో మీకు మంత్రి పదవో లేకుంటే వ్యక్తిగత ప్రయోజనం చేకూరుస్తానని ఆయన ఇచ్చిన హామీ మేరకే అటు వెళ్ళారు. ఏం అప్పట్లో ఇది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వ్యక్తిగతంగా నాకు ఏమి చేసిన లేదు, ఆయన ఏమీ చెప్పలేదు, మంత్రి పదవి ఇస్తానని లేదు. మొదటి నుంచి మా ఫాదర్ టైం నుంచి కూడా మేము ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్లో మంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా వారి వర్గంలో తెలుగుదేశం పార్టీ పెట్టకముందు కూడా మా ఫాదర్ వారి వర్గంలో ఉన్నారు. ఆ పరిచయాలు ఆ విధంగా మొదటి నుంచి వారితో మేము ఫాలో అయినాం, తప్పితే వేరే కాదు. ఇప్పుడు మీ మీద జరిగింది ఆపరేషన్ ఆకర్ష్ జరుగుతూ ఉండే సందర్భంలో మీరు కొంతకాలం పాటు సందిగ్ధంలో ఉన్న వాతావరణం కనిపించింది, కరెక్ట్ అంటారా? నేను ఎప్పుడు సందిగ్ధంలో లేదు సార్, నేను ఎప్పుడు కూడా కరెక్ట్గా స్పష్టంగా దాని మీద నేను మీడియాలో కూడా నేను స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఫస్ట్ 2-3 రోజులు కొద్ది కాలం అంటే 4-5 రోజులు 10 రోజులు నా మీద ఇట్లా నిరాధారమైనటువంటి ఊహాజనితంగా వార్తలు వచ్చినప్పుడు నేను ఖండించలా. ఎందుకంటే నేను తప్పు చేయనప్పుడు ఎవడో ఒక వార్త రాస్తే నేను ఖండించాల్సిన అవసరమూ నాకు లేదు. అందుకని నేను కొద్ది కాలం చూసిన తర్వాత, ఒక 10 రోజులు చూసిన తర్వాత నా మీద పుకార్లు అంటే అమర్నాథరెడ్డి గారు పార్టీ మారిన తర్వాత నా మీద వచ్చిన మాట వాస్తవం. నేను తిరిగి దాని మీద నేను మీడియా ద్వారా కూడా పార్టీ శ్రేణులకు ప్రజలకు స్పష్టంగా నా వివరణ ఇవ్వడం జరిగింది, నేను పార్టీ మారని కూడా చెప్పడం జరిగింది. వైఎస్ఆర్సీపీలో మేము పార్టీ మారడం లేదని గట్టిగా ఖండించిన వాళ్ళంతా కూడా తర్వాత పార్టీ మారుతున్నారు. కాబట్టి మీరు నిబద్ధత మన నిజాయితీ అనేది మన హృదయంలో ఉండాలనే మీరు చెప్పినట్టు నేను ఖచ్చితంగా నా ప్రాణంలో ప్రాణం ఉన్నంత వరకు నేను పార్టీ మారని వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు అట్లా చెప్పాల్సిన అవసరం లేదు. మనం హృదయం ఆత్మ సాక్షిగా మనం హృదయపూర్వకంగా ఈ పార్టీలో తుది వరకు జగన్మోహన్ గారితో కొనసాగాలనేటువంటి ఆలోచన ఉంటే చాలు. పదే పదే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు 10 మందికి నేను ఇక్కడే ఉంటానని. జిల్లాలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమంటారు? రాష్ట్ర వ్యాప్తంగా వలసలు జరుగుతూ ఉన్నాయి, ఇక్కడ పరిస్థితి ఎట్లుండబోతుంది? మీరు చూస్తే 99 నుంచి కూడా ఒక దాదాపు 2 దశాబ్దాలు 99 నుంచి చూస్తే తెలుగుదేశం వ్యతిరేకంగా ఉన్నాయి ఇక్కడ ఫలితాలు. మొన్న 14 శాసనసభ నియోజకవర్గాల్లో 8 స్థానాల్లో వైఎస్ఆర్ పార్టీ 8 స్థానాలను కైవసం చేసుకుంది. తిరిగి ఇంకా మేము అనుకోవడము 14 స్థానాల్లో మరింత మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయని అనుకుంటున్నాం. అంటే 8కి తగ్గవు 8కి పైనే వస్తాయని మేము ఖచ్చితంగా మా అంచనాలు మాకుండే పార్టీ పరంగా కూడా 4 జిల్లాలు కూడా రాయలసీమలో చిత్తూరు జిల్లా, కడప జిల్లాతో పాటు పోటాపోటీగానే అత్యధిక స్థానాల్లో ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ 100% ఇక్కడ గెలుస్తారనేటువంటి అభిప్రాయం పార్టీలో ఉంది, మాలో ఉంది, అందరిలో ఉంది. ఈసారి ఎన్నికల్లో మీ ప్రత్యర్థి అధికారం చేతిలో పెట్టుకొని మీ మీద ఫైటింగ్ రాబోతున్నాడు, దీన్ని మీరు ఏ విధంగా ఎదుర్కోగలుగుతారు? మొన్న కూడా 14 ఎన్నికల ముందు కూడా వాళ్ళకి అధికారం ఉండింది, ముఖ్యమంత్రి పదవి వాళ్ళ ఇంట్లో ఉండింది, ముఖ్యమంత్రి పదవి వాళ్ళ ఇంట్లో ఉండింది, అత్యున్నతమైన స్థానము అక్కడే వాళ్ళు అధికారం చెలాయించినారు. ఆ ఎన్నికల్లోనే 14 ఎన్నికల్లోనే ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ విజయం సాధించింది, అన్ని అంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా. మరి 19 ఎన్నికల్లో కూడా ఇక్కడ 100% వైఎస్ఆర్ పార్టీ విజయం సాధిస్తుంది, దాని ఎలాంటి సందేహం లేదు. అంటే అప్పుడు ముక్కోనొప్పు పోటీలో కూడా ఆయన 2వ స్థానంలో నిలబడ్డారు, ఈసారి అధికార పార్టీ అభ్యర్థి కాబోతున్నారంట. ఓకే, నేను ఒకటే చెప్పేది, ఇక్కడ ప్రజలకు, నియోజకవర్గం ప్రజలకు నేను అందుబాటులో ఉంటాను.
ఎప్పుడు కూడా 24 గంటలు అందుబాటులో ఉంటాను. ప్రజలు తెలుసు రామచంద్ర రెడ్డికి ఓటేస్తే ఆయన అందుబాటులో ఉంటాడు, మనకి ఏదైనా పని చేస్తాడు, ఆయన ఇంటికి పోతే మనం వెంటనే పోయి మాట్లాడచ్చు. మాకు దేనికి పిలిచినా ఆయన శుభకార్యమైన అశుభకరమైన వస్తాడు, మాకు పలుకుతాడు. ముఖ్యంగా మధ్యతరగతి, అదేవిధంగా కింద స్థాయి ఉన్నటువంటి సామాజిక వర్గాలు, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను చాలా చేరువు కాగలిగా. ఎందుకంటే నాకు 6 శాసనసభ ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు 7వ శాసనసభకు నేను పోటీ చేయబోతున్నా 2019. అంటే నియోజకవర్గం మొదటి నుంచి కూడా మీరు చూస్తే నేను ఎప్పుడు రామచంద్రారెడ్డి అంటే గెలిచినా ఓడిపోయినా ఆయన అందుబాటులో ఉంటాడు అంటారు. కాబట్టి నాకేమి నా గెలుపు మీద ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా, అంటే అధికారాన్ని దుర్యోగం చేసినా కూడా చివరకు తుది ఫలితము వైఎస్ఆర్ పార్టీ వైపు ఉంటుంది. 3.5 సంవత్సరాల్లో నియోజకవర్గానికి మీరు అభివృద్ధి కార్యక్రమాల మీద పెద్ద దృష్టి పెట్టలేకపోయారు అనేది ఒక అపవాదం ఉంది, దాన్ని ఏమంటారు? నేను శాసనసభలో కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చాం, జిల్లా పరిషత్లో ఒత్తిడి తెచ్చాం. ముఖ్యంగా ఏమిటంటే మేము ఏ వేదిక మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చినా, లేదంటే లేఖలు రాసినా, ఇంకోటి రాసినా, ఏం చేసినా కూడా చెవిటి మాది చెవిటి వారి ముందు శంకు ఉదినట్టే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇక్కడ కేవలం ఒకే ఒక కారణంతో వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ శాసనసభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి అన్నీ పక్కన పెట్టండి. మేము ఏం ప్రపోజల్ ఇచ్చినా, ఏ మంత్రికి ఇచ్చినా, లేదంటే ముఖ్యమంత్రి గారికి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా కూడా మా ఇక్కడ ఈ నియోజకవర్గం ప్రతిపాదన అంతా కూడా కాగితాలకే పరిమితమైపోయింది. ప్రజలకు తెలుసు మేము అభివృద్ధి చేసేసాము, మేము బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి సాధించామని ఎక్కడ కూడా నేను చెప్పలా. నేను చేయలేదని మా దీన్ని కూడా మేము అంగీకరిస్తూ ఉన్నాం. ఉదాహరణకు ఈరోజు వాయల్పొడు, పిలేరు, కలికిరి గత ప్రభుత్వం 100 పడకల ఆసుపత్రులకు దానికి సాయం వేస్తూ జీవులు ఇచ్చింది, ఇష్యూ చేశారు. ఇష్యూ చేసిన తర్వాత ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం తొక్కిపెట్టింది. కారణం ఏమిటంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు కాదు కాబట్టి, అవి ఇంప్లిమెంట్ అయితే అమలు జరిగితే శాసనసభ్యునికి మంచి పేరు వస్తుంది కాబట్టి. ఈ విధంగా అనేకమైనటువంటి ప్రపోజల్స్ అంతా కూడా మూలన పడే పక్కన పెట్టేశారు. మేము అందుకనే ప్రజలకు కూడా చెప్తున్నాం, రేపు ఖచ్చితంగా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవుతారు, ప్రభుత్వం వస్తుంది, ఏదైతే పరిష్కారం కాలేదో అవన్నీ కూడా పరిష్కారం నోచుకుంటాయి, ఖచ్చితంగా ఈ కాన్స్టిట్యూన్సీ డెవలప్ అవుతుంది. ఈరోజు కూడా మేము మిథున్ రెడ్డి గారు దాదాపు పార్లమెంట్ సభ్యుడిగా వారికి ఉన్నటువంటి పరిమితి నిధులతోనే దాదాపు 100 పైగా గ్రామాలకు పైగా మేము ఈ యొక్క బోర్వెల్స్ వేసి గొట్ట బావులు వేసి నీళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారి సొంత నిధులతోనే ఇక్కడ మన పీలేరు మండలంలో కూడా చెరువులకు కాలువలు నిలివి నీళ్లు చెరువులు నీళ్ళు నింపడం జరిగింది. ఇట్లా మా శక్తి వేరకు పనులు చేస్తున్నాం. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న హయాంలో మీ నియోజకవర్గానికి సంబంధించి 220 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు శాంక్షన్ చేసి వెళ్ళిపోయారు. ఇవి మళ్ళీ మీరు శాంక్షన్ చేయించి అవి గ్రౌండ్ అయితే కిరణ్ కుమార్డికి పేరు వస్తుందనే ఉద్దేశంతో మీరు వాటి గురించి గట్టిగా మాట్లాడలేదని చెప్పేసి మీ నియోజకవర్గ ప్రజల్లో ఒక రకమైన భావన ఉంది. వాస్తవం అది కాదు, ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు గారు నిధులంతా కూడా కుప్పం తరలించడం జరిగింది. టోటల్గా 200 కోట్లకు పైగా మొత్తం జీవులంతా రద్దు చేస్తారు. రెండోది, కిరణ్ కుమార్ రెడ్డి గారు 3.5 సంవత్సరాలు టైం సమయం ఉంటే, మరి 3.5 సంవత్సరాల సమయం అనేది చాలా ఎక్కువ టైం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నారు. ఆయన అనుకుంటే ఇవన్నీ కూడా ఆ రోజు ఫస్ట్లోనే జీవోలు ఇచ్చిండొచ్చు, ఈ పనులన్నీ 3.5 సంవత్సరాలు కంప్లీట్ చేయొచ్చు. లాస్ట్ మినిట్లో, లాస్ట్ అవర్లో ఎన్నికలకు దగ్గరకు వచ్చిన తర్వాత చివరి గంటలో జీవోలు ఇవ్వడం అవన్నీ ఇంప్లిమెంట్ కాకుండా కూడా పోయినాయి. వచ్చిన తర్వాత కూడా నిధులు వచ్చిన తర్వాత కూడా అవన్నీ కూడా కుప్పంకు తరలించుకోమన్నారు. ఇది జరిగిన మాట. పీలేరు నిధులు కుప్పంకు తరలించకపోతున్నారని మీరు ఆందోళన చేసి ఉండొచ్చు కదా, తప్పది తరలించకపోకూడదు, మాకు మాకే కావాలని. మేము చాలాసార్లు మేము మాట్లాడినాం, మీడియా ద్వారా మాట్లాడినాము, వేదికల ద్వారా కూడా మేము చెప్పడం జరిగింది. అయినా ఎవరు కూడా మా మాట పట్టించుకోలేదు. ఇది స్వయంగా దీని మీద మీడియాలోనే అనేక కథనాలు కూడా వచ్చినాయి. మేము స్టేట్మెంట్ ఇచ్చిందే కాదు, పేపర్లో కూడా రాశారు. ఇక్కడ వచ్చిన గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసిన నిధులన్నీ కూడా పోయినాయి, జీవోలన్నీ రద్దు చేశారు, నిధులన్నీ వృధా అయిపోయినాయని చెప్పి కూడా రాశారు. రాష్ట్రంలో పాదయాత్రల కాలం ప్రారంభమైంది, జిల్లాలో కూడా ఎవరికి వాళ్ళు పాదయాత్రలు చేస్తారు. మీ నియోజకవర్గంలో హంద్రీ నివా ప్రాజెక్టు 72,000 ఎకరాలకు సాగునీరు అందిస్తారు.
దాని మీద ఏమైనా మీరు ఏమైనా కార్యాచరణ ప్రణాళిక రూపొందించబోతున్నారు? అంటే త్వరలోనే ఒక కార్యక్రమం హంద్రీ నివా గురించి కావచ్చు, లేదంటే ఈ ఈ యొక్క వంద పడకల ఆసుపత్రుల గురించి కావచ్చు, ఒక రెండు మూడు ప్రధానమైనటువంటి సబ్జెక్ట్స్ తీసుకొని పాదయాత్ర లేదంటే వేరే రూపంలో ఆందోళన చేయడమా, అంటే మా 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 శైలిలో మా విధానంలో ఏదైతే ప్రజలకు మెసేజ్ ఇవ్వగలుగుతామో, మేము సానుభూతి పొందగలుగుతాము, ప్రజా ప్రభుత్వం దృష్టికి తేగలుగుతాము, ఆ విధంగా ఒక మేము మిథున్ రెడ్డి గారు ప్లాన్ చేస్తున్నాం. దగ్గరలో కార్యక్రమాలు ఉంటాయి. మీరు కూడా ఒక సమరశంఖం పూరించబోతున్నారు 2019 ఎన్నికల? ఖచ్చితంగా ఖచ్చితంగా. ఇప్పుడేం కొత్తగా పూరించదే, మేము గెలిచినప్పటి నుంచి కూడా నేను శాసనసభ్యుడిగా ఇక్కడే ఉన్నాను. మరి రోజు ప్రజల్లో ఉన్నాం, మా ప్రజల సమస్యల గురించి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. మీరు చెప్పండి, ఇప్పుడు మీరు చిన్న వయసులోనే రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏమిటంటే, ఏ పరిస్థితులు మిమ్మల్ని ఆ వైపు నడిపించి? ముఖ్యంగా ఏమంటే, మా తండ్రి ఈ ఊరికి వాల్మీకి పురాణంకి దాదాపు 22 ఏళ్ళు 23 ఏళ్ళు సర్పంచ్గా ఉన్నారు. మా తాత సర్పంచ్గా ఉన్నారు, మా ముత్తాత సర్పంచ్గా ఉన్నారు, తర్వాత మా తండ్రి సంతిపేడిగా, తర్వాత శాసనసభ్యుడిగా పనిచేసినారు. ఈ నేపథ్యంలో తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకునేటువంటి కొడుకుగా నాకు మొదటి నుంచి నాయకత్వం పట్ల ఒక అభిలాష ఆపేష ఆసక్తి ఉండేటివి. ఇక్కడ నేను కాలేజీ చైర్మన్గా, విద్యార్థి సంఘం నాయకుడుగా, ఇక్కడ జూనియర్ కాలేజ్ చైర్మన్గా పనిచేస్తాను. అప్పట్లో మా తండ్రి ఎమ్మెల్యేగా ఉండవు, సంతిపేడిగా ఉండవు. అట్లా మా తండ్రి తరఫున పనులు చేస్తా, ప్రజలతో పరిచయం పెంచుకోవడం ద్వారా ఆ విధంగా ఆ క్రమంలో 1987 ఉప ఎన్నిక రావడం, ఆ రోజు నేను ఇక్కడ శాసనసభ్యుడిగా నిలబడడం జరిగింది. మీ కుటుంబ నేపథ్యం ఎంతమంది అన్నదమ్ములు? ముగ్గురు మేము సోదరులము, ఒక సోదరి, ఒక సోదరుడు మా అన్న రామకృష్ణారెడ్డి చనిపోవడం జరిగింది. ఇప్పుడు నేను, మా తమ్ముడు ఉన్నాం, మా అక్క ఉన్నాం. మీకు ప్రధాన ఆదాయం ఉండే వ్యాపారాలు ఏమైనా ఉన్నాయి సార్? నాకేం వ్యాపారాలు లేవు, పూర్తిగా వ్యవసాయం. వ్యవసాయం మీద ఇంత రాజకీయం చేయడం అనేది చాలా కష్టం, అది ఎట్లా మీరు సాధ్యమవుతుంది? ముఖ్యంగా ప్రతి ఎన్నికల్లో కూడా నేను దాదాపు అంటే 100 ఎకరాలు మేము 1970 నుంచి జనతా పార్టీ పోటీ చేసే ముందు దాదాపు 100 ఎకరాలు మంచి భూములన్నీ కూడా చుట్టుపక్కల ఉండేటువంటి కూడా మా తండ్రి టైం నుంచి కూడా చాలా భూములు మేము అమ్ముకోవడం జరిగింది. ఇట్లా భూములు అమ్ముకోవడము రాజకీయం కాలక్రమేణ భూస్వాములుగా ఉన్నటువంటి మేమంతా కూడా చాలా భూములు అమ్ముకోవడం ద్వారా మేము ఈ ఎన్నికలకు పెట్టేయడం, ఎన్నికలు చేయడం. రెండోది ముఖ్యంగా మా బంధువులు శ్రీరాబులు వీళ్ళంతా కూడా ఆర్థిక సహాయం చేయడం, వారి ప్రోత్సాహంతో అనేక మంది మొన్న ఎన్నికల్లో కూడా చాలామంది నాకు మా బంధువులు స్నేహితులు శ్రీరాబులు చాలామంది తలా సహాయం చేసి నేను నాకు ఎన్నికలు సహకరించారు. డబ్బే పరమావధి, డబ్బే ప్రామాణికంగా అంటే నాకు టికెట్ రాదు, నేను నిలబడే పరిస్థితి లేదు. 2009 ఎన్నికల్లో కూడా ఎన్నికల ఖర్చులకు డబ్బులు ఇచ్చి మీ దగ్గర ఏదో ఎవరో భూములు రాయించుకున్నారని రకరకాల ఊహాగానాలు ప్రచారాలు కూడా జరిగాయి, ఎంతవరకు నిజమంటే? అది పూర్తిగా 100% 100% అది వాస్తవం కాదు. కొంతమంది ప్రత్యర్థులు ప్రచారం చేశారు, అది మా దగ్గర భూములు రాయించుకునేది లేదు, అగ్రిమెంట్లు చేసింది లేదు, ఎవరైనా ఉంటే చూపించేస్తాం సంతోషం. అదంతా కేవలం ఒకరి మీద దాన్ని బురద జల్లేదానికి ఏదో చేసినా తప్పితే వాస్తవం అయితే కాదు. మీరు రాజకీయం నుంచి ఆధ్యాత్మికత వైపు మీ దృష్టి మళ్ళడానికి ప్రధాన కారణం ఏమంటారు? అంటే ఒక రకమైన వైరాగ్యం వల్ల ఇటు ఏమైనా వచ్చారు? నేను మొదటి నుంచి షిర్డి సాయిబాబా భక్తుణ్ణి. నాకు ఎంత ఒత్తిడి ఉన్నా రాజకీయంలో, ప్రశాంతంగా సాయంత్రము 1 గంట సేపు 1.5 గంట సేపు మానసికంగా ఆధ్యాత్మికంగా నా ఆలోచనలు మొదటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా నేను ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాను. ఆ విధంగా నేను ఈ యొక్క మందిరం సాయిబాబా మందిరము నా ప్రేరణ ఏమిటంటే సాయిబాబా మందిరం కట్టాలా, సాయంత్రం కూడా 1 గంట 1.5 గంట ఇక్కడ ధ్యానం చేసుకోవాలా, లేదంటే మంచి భజన్స్ వినాలా అటువంటి అభిరుచి నాకు ఉండేది. అందువల్ల నాకు ఈ యొక్క గుడి మందిరం నిర్మాణము భక్తుల సహకారంతో మంచి మందిరము నిర్మించడం జరిగింది. ఇంత పెద్ద మందిరం కట్టడానికి ఎంత టైం పట్టింది సార్? దాదాపు 3.5 సంవత్సరము నాకు పట్టింది సార్, 3.5 సంవత్సరం పట్టింది. ముఖ్యంగా ఏమిటంటే నాకు అంటే వేరే అదర్ అవిగేషన్స్ అంటే కొంతమంది రకరకాల వాళ్ళ యొక్క ఆనందాన్ని పొందడానికి వేరే విధానాలు ఉంటాయి, అటువంటిది లేకుండా
నేను ఈ యొక్క ఆధ్యాత్మిక రంగంలో ప్రయాణం చేయాల. రెండవది ముఖ్యంగా మేము చాలా కార్యక్రమాలు చేస్తుంటాం, అంటే మెడికల్ క్యాంప్స్ పెట్టడం, పేదవాళ్లకు వైద్యం అందించడం, మందులు ఫ్రీగా ఇవ్వడము. మెడికల్ క్యాంప్స్ అంటే స్విమ్స్ హాస్పిటల్ కావచ్చు, లేదంటే బార్డు కావచ్చు, ఏదో ఒక హాస్పిటల్ వైద్యులు పిలిపించడము, ఇక్కడ పేదవాళ్ళకు సేవ, ప్రతి రెండు నెలలకు మూడు నెలలకు ఏదో ఒక క్యాంప్ వేయడం, అంటే మనకేమంటే ఒక మానసికంగా ప్రశాంతత. రాజకీయం కంటే కూడా నాకు దీంట్లో ఉన్నటువంటి ప్రశాంతత రాజకీయం లేదు అనేటువంటి నా భావన. ఇదో రకంగా సేవ ప్రజలకు, ఇంకో రకంగా దీని ద్వారా ఆధ్యాత్మికం ద్వారా మనము ఆనందాన్ని పొందాలి. ఈ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది? మీరేనా ట్రస్టీ? ట్రస్టీ చైర్మన్ నేను. దాదాపు ఇది 2010 నుంచి మందిరం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా 2010 నుంచి కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అంటే మీ నియోజకవర్గం వరకు చేస్తారు, జిల్లా మొత్తం చేస్తారు? జిల్లా మొత్తం, ఈ నియోజకవర్గం వరకు, ఈ నియోజకవర్గం వరకు. అంటే ఇది పొలిటిక్ రాజకీయాలతో సంబంధం లేదు. రెండోది, ఇది పూర్తిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ రాజకీయ సమావేశాలు కానీ లేదంటే ఇంకోటి కానీ ఎటువంటి దీంట్లో అనుమతించబడవు. ఆ విధంగా ఆధ్యాత్మిక కేంద్రం అంటే ఆధ్యాత్మిక కేంద్రం, ఆ విధంగా ఇక్కడ చేస్తాను. ప్రతి ఇక్కడ గురు పూర్ణిమ, విజయదశమి, విశేషంగా శ్రీరామనవమి భక్తులకంతా కూడా ఇక్కడ భోజనాలు ఏర్పాటు, వేల మంది భక్తులు వస్తారు, వారందరికీ కూడా భోజనం ఏర్పాటు చేస్తాము. దాన్ని నారాయణ సేవ అంటారు. ఈ విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. నిర్వహణ మొత్తం మీరే చూస్తున్నారు? అంటే నాతో పాటు చాలామంది దీనికి ట్రస్ట్ ఉన్నారు, ట్రస్ట్ మెంబర్స్ ఉన్నారు, భక్తులు సహాయ సహకారాలతో ఇక్కడ కార్యక్రమాలను చేస్తూ ఉంటాం. అంటే మీకు రాజకీయంగా వచ్చే ప్రెషర్ని సాయిబాబా గుడికి వచ్చి కూర్చొని ఆ ప్రెషర్ పోగొట్టుకొని ఒక ప్రయత్నం చేస్తున్నారు? 100% కరెక్ట్ మీరు చెప్పింది. మనకు ఆ యొక్క స్ట్రెస్, టెన్షన్ ఇవన్నీ ఒత్తిడి తగ్గాలంటే కొంచెం సాయిబాబా సన్నిధిలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కొంతసేపు బాబా ప్రార్థన చేసుకోవడం, ధ్యానం చేసుకోవడం. ఎందుకంటే మీకు తెలుసు, రాజకీయ రంగమే ఒక కలుషితమైనటువంటి భిన్నమైనటువంటి వాతావరణమైనటువంటి ఈ యొక్క రంగంలో పరస్పరం దూషించుకోవడము, పరస్పరం విమర్శించుకోవడము, ఇటువంటి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీకు మామూలుగా రాజకీయ నాయకులు చేస్తూ ఉండేప్పుడు ఇటువంటి పనులు సాయంత్రం ఒక గంట అయినా మనము దేవుని యొక్క సన్నిధిలో, భగవంతుని సన్నిధిలో ఇక్కడ గడపాలి ఉంటే ఆలోచనతోనే ఇక్కడ మందిరముకు నిర్మాణానికి ప్రేరణ అని చెప్పి చెప్పచ్చు. కిషోర్ కుమార్ రెడ్డి గారు ఈ మధ్య ఒక మీటింగ్లో మాట్లాడితే చెప్పారు, నాకు ప్రత్యర్థి రామచంద్రారెడ్డి గారు కాదు, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పీలర్లో నేను గెలవడం ద్వారా వాళ్ళ కథ ఈసారి చూస్తా అన్నాడు. అంటే ఇది ఈక్వేషన్ ఏమంటారు? ఇది ఒక రకంగా చెప్పాలంటే ఉత్తర కుమారుడిని ప్రగల్భాలు. మామూలుగా నువ్వు ప్రజల మన్నను చూరగొనాలా, ప్రజల ఆదరణ సంపాదించాలా, తద్వారా ఓటు ద్వారా నీ ప్రత్యర్థిని ఓడించాలా, అది గొప్పతనం. కానీ మనం ఎన్నికలు రాకముందే, ఎన్నికలు ప్రకటించకముందే నేను పలానా ఓడిస్తాను అని చెప్పడము అది ఎంత హాస్యాస్పదమో అది ప్రజలే గమనిస్తూ ఉంటారు. వారికి మొదటి నుంచి వారికి వ్యక్తిగత దూషణకు పాల్పడడం అనేది అతనికి అలవాటు, అతనికి దైనందిన చర్య. అంటే మీరు సాధారణంగా ఎవరి మీద వ్యక్తిగత విమర్శలు చేయరు, ఆరోపణలు కానీ, మీ మీద ఎవరైనా చేసినప్పుడు మీరు మనసులో ఏమైనా బాధపడతారా? ఖచ్చితంగా నేను బాధపడతాను. అకారణంగా మన మీద ఒకరు విమర్శించినప్పుడు దీనికి భగవంతుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడని చెప్తాను. నేను సాధారణంగా మళ్ళీ నాకు చెప్పాలని కూడా ఉండదు, కానీ పదే పదే ఎందుకంటే చెప్పిన అబద్ధం చెప్పకుండా 10 సార్లు చెప్తే అది నా వాస్తవం కూడా జనాలు నమ్మే పరిస్థితి. అందుకని నా వివరణ ఇవ్వాలి కాబట్టి నేను ఖచ్చితంగా వారు చెప్పేటువంటి దానికి నేను మీటింగుల్లో కూడా సమావేశాల్లో కూడా నేను వివరణ ఇస్తాను, దానికి ధీటుగా నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. చెప్పకపోతే అది చేతకాలం తినము కింద లెక్క కావచ్చు, లేదంటే ఇతను వాళ్ళు చెప్పింది వాస్తవమే అనుకొని, వీళ్ళు నిజమే అనుకొని కూడా ఈయన సమాధానం చెప్పలేకపోతున్నాను అనుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా నేను వివరణించే ప్రయత్నంలో భాగంగా నేను దాన్ని కౌంటర్ చేస్తున్నా, వాళ్ళ సమాధానం కూడా చెప్తున్నాను. రాజకీయాల్లో విలువలు దిగజారినాయని మీరు అన్నారు, ఇప్పుడు నైతికత పోయిందని. ఇప్పుడు ఈ పార్టీ ఫిరాయింపులు ఇవి చూస్తూ అంటే మీకు ఏమనిపిస్తుంది అసలు ఈ రాజకీయ ఈ తరం రాజకీయాల గురించి? పూర్వము మా తండ్రి ఫస్ట్ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు 100,000 రూపాయలను వ్యయం
ఎన్నికల ఖర్చు 100,000 రూపాయలు. ఇది రాను ఇప్పుడు చూస్తే ఊహించినంత స్థాయికి ఖర్చుకు ఈరోజు ఎన్నికల వ్యయం అనేది వచ్చేసింది. రెండోది ఏమిటంటే దీంట్లో చాలామంది ఇప్పుడు ఉండేటువంటి జనరేషన్ కూడా డాక్టర్లు కావాలా, మేము ఇంజనీర్ కావాలా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని కోరుకుంటూ ఉన్నారు, అభిలాషిస్తూ ఉన్నారు, ఆకాంక్షిస్తూ ఉన్నారు. కానీ ఏ ఒక్కరు కూడా ఈవన్ రాజకీయ కుటుంబంలో ఉండే వ్యక్తులు కూడా చాలామంది ఈరోజు మాకు రాజకీయాలు వద్దు, ప్రశాంతమైనటువంటి జీవితంతో ఎక్కడైనా బయట బతుకుందాము అనేటువంటి ఆలోచన వచ్చింది. ఎందుకంటే దీనికి 1,000,000 రూపాయలకు వచ్చేసింది. ఈరోజు చాలా పార్టీలు మనం చూస్తాను, నువ్వు 1,000,000,000 ఖర్చు పెట్టుకుంటావు అనేటువంటి దృక్పథం పార్టీలు కూడా వచ్చేసాయి. అన్ని పార్టీల్లో ఉన్నటువంటి సంస్కృతి చూస్తున్నాం. అందుకనే చాలా పాత రాజకీయ కుటుంబాలు కూడా మనం ఆ రోజుల్లో మనము రాజకీయాలు విలువలు ఉన్నటువంటి రాజకీయం చేస్తాం. ఇప్పుడు ఇంత డబ్బులతో కూడుకున్నటువంటి రాజకీయం అయిపోయింది. ఈ డబ్బులు 1,000,000,000 ఖర్చు పెట్టాలా? మరి ఈ పరిస్థితుల్లో మనము ఈ యొక్క రాజకీయ వృత్తి కంటే వేరేదైనటువంటి సరైన భావన, సరైనది వేరేంది, సరే మన సరైనటువంటి వృత్తి ఎంచుకోవడమే సరైన భావన అనేటువంటి ఆలోచన వచ్చింది. 2019 ఎన్నికల్లో ఎంత ఖర్చు కాబోతుందని మీరు అనుకుంటున్నారు? ఈరోజు రాజకీయాల్లో ఖర్చుకు ఎంత అనేది దానికి లిమిట్ లేదు సార్. నేను ఇప్పటివరకే చెప్పిన 1983లో మా తండ్రి గెలిచింది 1,00,000 రూపాయల లోపల వ్యయంతోనే గెలిచాడు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు 1983లో 1,00,000 రూపాయలు. నేను 1994లో నేను 24,000 ఆధిక్యతతో ఇక్కడ విజయం సాధించాను. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 1,800,000 రూపాయలు మాత్రమే నాకు వ్యయమైంది. అంటే ఒకటైతే వాస్తవం, ఎవరైతే ప్రజల్లో పని చేయలేదో, ప్రజలు కనపడలేదో, గ్రామాలు తిరగలేదో, లాస్ట్ మీట్లో వచ్చి నా డబ్బే నాకు గెలిపిస్తుంది, నా కోట్లు ఉంది అనుకునే వానికి ఖచ్చితంగా ప్రజలు తిరస్కరిస్తున్నారు. కానీ ఈరోజు మనం అనుకుంటాం డబ్బు ఉంటేనే ఓట్లేస్తారు, డబ్బు ఉంటేనే గెలుస్తారు. కానీ నిజంగా ప్రజలకు సిన్సియర్గా నిస్వార్థంగా మనము పనిచేస్తే మాత్రము వాళ్ళకు డబ్బులు కూడా డబ్బు కావాలనో ఇంకోటి కావాలనో ప్రజలు ఎవరు ఆశించరు. ఎవరైతే నిజంగా సేవ చేసించాడో వాళ్ళు అవతల వాడు ఎంత డబ్బు ఆశ చూపించినా కూడా ప్రజలు డబ్బు తిరస్కరిస్తారు, నిజమైన సర్వీస్ చేసేవానికి ఖచ్చితంగా ఓటేస్తారు. ప్రత్యర్థి అధికార ఆర్థిక బలం ముందు రాబోయే ఎన్నికల్లో మీరు తట్టుకోగలుగుతారా? నేను ఒకటే, వారికి డబ్బు ఉంది, నాకు ప్రజలు ఉండరు. నేను 6 ఎన్నికల్లో నాకు తెలుసు, నేను చూశాను, ఇప్పుడు 7 ఎలక్షన్లు పోతాను. మరి డబ్బు ఒకటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా గెలిపించదు. డబ్బు అనేది ఎన్నికల్లో అది కూడా ఒక భాగం కావచ్చు, కానీ పూర్తిగా మా డబ్బు మమ్మల్ని గెలిపిస్తుంది, మేము ప్రజలకు ఏం చేయకపోయినా మమ్మల్ని గెలిపిస్తుంది అన్నమాట పూర్తిగా 100%. అనేక ఎన్నికల్లో ఇది చరిత్ర పుటలు ఒకసారి తిరిగి చూస్తే డబ్బు ఉన్న వాళ్ళు చాలామంది ఓడిపోయినారు, డబ్బు లేని వాళ్ళు చాలామంది గెలిచినారు. కాబట్టి డబ్బు ఒకటే ప్రామాణికం కాదు, మనం నిరంతరము ప్రజలతో కలిసి మమేకమే పనిచేయడమే దానికి మనకున్నటువంటి ఏకైక ఆయుధము. విజయరాశి ఒకటే, మనం ప్రజలతో కలిసి పనిచేయడం. ఎన్నికల్లో డబ్బు ప్రభావం అనేది ఉండదంటారు? ఉంటుంది సంపూర్ణంగా. 100% డబ్బులు ఖర్చు పెడితే గెలుస్తామని చెప్పడం అది కరెక్ట్ కాదు. ఈరోజు వెహికల్స్ పెట్టాలా, డబ్బు కావాలా? కార్యకర్తలకు హోటల్లో భోజనం పెట్టేలా, డబ్బు కావాలా? రేపు జెండాలు బ్యానర్లు కట్టాలా, డబ్బు? లేదంటే ఒక సభ నిర్వహణ చేయాలా, డబ్బు ఉండదా? కాబట్టి డబ్బు అనేది తప్పనిసరిగా ఎన్నికలకు చాలా అవసరం ఉంది. కానీ డబ్బే పరమావధి, డబ్బే 100% గెలిపిస్తుందని ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ అభ్యర్థి అయినా, ఏ రాజకీయ నాయకుడు అయినా భావిస్తే మాత్రం అది పూర్తిగా 100% ఇది ఫాల్స్ అనేది నేను నా భావన. నేను నా అనుభవం కూడా 30 ఏళ్ళ రాజకీయంలో నేను గ్రహించిన ఏమిటంటే మనము నిరంతరం మనం ప్రజలు ఆ ఆలోచనలకు తగినట్టు మనం పనిచేస్తూ ఉంటే డబ్బు పాత్ర చాలా స్వల్పంగా ఉంటుంది. అప్పుడు ప్రజలకు కనపడకుండా లేదు, ఇక్కడ ఉండకుండా, స్థానికంగా ఉండకుండా, నివాసకుండా ఎక్కడో ఉండి లాస్ట్ మినిట్లో మేము డబ్బులు పెట్టాము గెలుస్తాము అనుకుంటే మాత్రం
ఎటువంటి పసులు ఆలోచన లేకుండా ప్రజలు ఆ అభ్యర్థిని తిరస్కరించడం జరుగుతుంది అనేటువంటి ఆలోచన. ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే రాజకీయ కుటుంబాల వాళ్ళు కూడా రాజకీయాల్లోకి రాకూడదు అనుకుంటున్నారని మీరు చెప్తున్నారు. మీ అబ్బాయిని రాజకీయాల వైపు మళ్ళిస్తారా లేదు ప్రొఫెషన్ వైపు మళ్ళిస్తారా? ఏదైనా ఎటువంటి పద్ధతిలో కూడా నా ఆలోచన, మా మా కుటుంబ సభ్యుల ఆలోచన కూడా రాజకీయాల్లోకి మనం ప్రవేశపెట్టకూడదు. ఏదో వరకు వృత్తి ఒక వ్యాపకం కల్పించి ఒక వృత్తి కల్పించి వారిని ప్రశాంతమైనటువంటి జీవన విధానంలో మనం ప్రవేశపెట్టాలనేటువంటి ఆలోచన మాకుంది. మాకైతే ఎటువంటి ఆసక్తి లేదు, ఇంట్రెస్ట్ లేదు. రాజకీయంగా మా వారసుడు ఉండాలా, తరతరాలు మేమే ఉండాలా, ఈ యొక్క నియోజకవర్గాన్ని మేమే పరిపాలించాలా, మాకే శాశ్వతంగా ఇది పట్ట మాకే ఉండాలనేటువంటి ఆలోచన మాకు లేదు. ఎందుకంటే ఎవరైనా రాజకీయాల్లో మాజీ కాక తప్పదు, పదవికి పోక తప్పదు. కాకపోతే ఆ పదవి కాలంలో ఏం చేసినా మంచి పని అనేటువంటి మధుర క్షణాలు జ్ఞాపకాలే మనకు మిగులుతాయి తప్పితే వేరు కాదు. అందువల్ల ఈరోజు రాజకీయ కుటుంబాలు ఉండే వ్యక్తులంతా కూడా వారి వారసులను కూడా చాలామంది ప్రోత్సహించడం లేదు. కారణం ఏంటంటే రకరకాల కారణాలు, ఇటువంటి పరిస్థితులు. అందువల్ల మేము కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మా రాజకీయ వారసుడు కానీ మా మా కుటుంబం నుంచి ఇంకో వ్యక్తి ఇక్కడ మా నా తర్వాత ఇక్కడ రాజకీయ వాసనలో వచ్చేటువంటి పరిస్థితి లేదని కూడా తెలియజేస్తున్నాను సార్. మంచి వ్యాపారవేత్తం చేయబోతున్నారు? వ్యాపారమో లేదంటే ఇంకేదైనా జాబ్ ఇంకోటో ఇదన్నమాట. రాబోయే 3 నెలల్లో పీలేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఊహించని పరిణామాలు జరుగుతాయి, మార్పులు ఉంటాయనేది బయట ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు నిజమంటారు? ఆ రకమైన పరిణామాలు ఏమన్నా లోపల జరుగుతున్నట్టు మీకు ఏమైనా అనిపిస్తుందా? ఈరోజు వైఎస్ఆర్ పార్టీ బలమైనటువంటి నియోజకవర్గం అంటే ఈ యొక్క 170 స్థానాల్లో బలమైన నియోజకవర్గాల్లో పీలేరు నియోజకవర్గం కూడా ఒకటి. ఇక్కడ మేమందరం కూడా మా మొత్తం పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, నేను కావచ్చు, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నాయకులు కావచ్చు, ప్రథమ శ్రేణి నాయకులు కావచ్చు, అందరం కూడా ఈరోజు రామచంద్రారెడ్డి గారి నాయకు పెద్దిరి రామచంద్రారెడ్డి నాయకత్వంలో మేము పనిచేస్తాము. మాకు మిథున్ రెడ్డి గారు ఉన్నారు, వారు మేమంతా ఎట్లున్నామంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ మాదిరి ఉన్నాం, కుటుంబ సభ్యులు మాదిరి ఉన్నాం. మమ్మల్ని ఎవరు విడదీయలేరు. ఈ జన్మగా జరిగే పని కాదు. మేమంతా కలిసికట్టుగా వారి నాయకత్వంలో మేము 19 శాసనసభ ఎన్నికలు ఎదుర్కోబోతున్నాం. చాలా పటిష్టంగా ఉంది. రాజకీయ పార్టీ ఎన్నిక చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఎక్కడైనా ఉంటాయి, అవన్నీ కూడా మేము రెక్టిఫై చేసుకుంటాం, సర్దుబాటు చేసుకుంటాం. ముందు తప్పితే ఇవన్నీ ఊహాజనితంగా వచ్చినటువంటి ప్రశ్నలు తప్పితే ప్రత్యర్థులు ప్రచారం చేసినటువంటి ఏదైనా ఉండొచ్చినా కానీ వేరొకటి కాదు. మాజీ శాసనసభ్యుడు జీవి శ్రీనాథ్ రెడ్డి గారిని మీ పార్టీలోకి తీసుకొని వస్తారని చెప్పి అంటారు. మీతో ఏమన్నా ఈ రకమైన అధిష్టాన వర్గం ఏమైనా చర్చలు జరిపిందా? ఆ సమాచారం ఏమైనా మీకు ఏమన్నా ఉందా? ఇంతవరకు జీవి శ్రీనాథ్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీకి వస్తున్నటువంటి ప్రయత్నం అయితే ఇంతవరకు మా ద్వారా మేము ఎప్పుడు ఏడ చేయలే. మేము ఇంతవరకు మాకు మా అధిష్టాన వర్గం నుంచి కూడా ఇంతవరకు దాని మీద ఎటువంటి సందేశము లేదు, మెసేజ్ లేదు. ఆయన వస్తానని కూడా మాకేమీ చెప్పలే. ఆయన కానీ ఆయన అనుచరులు కానీ ప్రచారం రాజకీయాల్లో రకరకాల ప్రచారాలు జరుగుతుంటే అందులో భాగం చెప్తే ఇంతవరకు ఆయన వస్తానటువంటి సంకేతము లేదు, ఆయన మాకు ఎటువంటి మెసేజ్ లేదు. మేము కూడా ఆయన కావాలని మేము ఎక్కడ కూడా మేము అడగలేదు. ఒకవేళ వస్తే ఆహ్వానిస్తారా? ఖచ్చితంగా ఆహ్వానిస్తాం, ఖచ్చితంగా ఆహ్వానిస్తాము. ఎందుకంటే జీవి శ్రీనారెడ్డి గారు శాసనసభ్యుడిగా పనిచేసినాడు, జిల్లా చైర్మన్గా పనిచేసినాడు, వారి తండ్రి కూడా పీలేరు శాసనసభ్యుడిగా పనిచేశాడు. వారికి బలమైనటువంటి వర్గం ఉంది, మంచి పేరు ఉంది. వారికి కూడా నియోజకవర్గంలో ఒక ఆయన శ్రేయాభిలేషణ అభిమానులు చాలామంది ఉన్నారు. ఖచ్చితంగా ఆయన వస్తే మాకు వైఎస్ఆర్ పార్టీ తీసుకుంటారు. మీ పార్టీ ముఖ్య నాయకుడు ఒకడు జీవి శ్రీనాథ్ రెడ్డి గారితో చర్చలు జరిపారు, అసెంబ్లీ టికెట్ ఇస్తే నేను పార్టీలోకి వస్తానని ఆయన షరతు పెట్టాడు. దాని మీద చర్చ జరుగుతోంది పార్టీలో అనేది, మీ పార్టీలో చర్చ జరుగుతుంది, తెలుగుదేశంలో కూడా నడుస్తుంది. ఇది పూర్తి నిరాధారము. అసలు
ఆయన వైఎస్ఆర్ పార్టీలు వస్తాననే చెప్పలే. మరి ఇంకా టికెట్ అడుగుతానే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఇది మధ్యలో గ్యాసిప్స్ ఇవి ప్రచారాలు జరుగుతుండే. ఇంతవరకు ఆయన చేస్తానన్నమాట ఇక్కడ లేదు, ఆయన చెప్పలేదు. రెండోది ఇంకా ఎమ్మెల్యే టికెట్టు ఆయన పార్టీలోకి వస్తానంటే ఎమ్మెల్యే టికెట్ కావాలంటున్నాడా, ఎమ్మెల్సీ కావాలంటున్నాడా, లేదు ఇంకేదైనా సముచితమైన స్థానం కావాలంటున్నాడా అనేది మాకు అర్థమవుతుంది. ఏం లేదు, ఇంతవరకు పార్టీలో ప్రవేశమే దాని గురించి లేనప్పుడు ఇంకా ఇవన్నీ ఎందుకు ఉత్పన్న మాకు తెలియదు. 2019 ఎన్నికల్లో ఎలాగైనా వైఎస్ఆర్సీపీ గెలవాలా అనే ఒక పట్టుదలతోనే మీరు ఆయన్ని ఆహ్వానిస్తున్నారట. ఆయన మీ దగ్గరికి వస్తాను, ఆయన రావడం లేదనేది రాజకీయ వర్గాల్లో జరుగుతుండే ప్రచారం, కాబట్టి ఆయన కండిషన్ పెడుతున్నారంట అని. రాజకీయాల్లో మేము అవతల తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఆహ్వానిస్తాము, లేదంటే ఇంకో పార్టీ వాళ్ళని ఆహ్వానిస్తాము. అదే అందులో మా రాజకీయ కార్యక్రమంలో అది భాగం. ఇతర పార్టీ వాళ్ళని ఆకర్షించడము, వాళ్ళ కండు వాళ్ళు వేయడము, లేదంటే కొత్తగా చేర్చుకోవడము అంటే మాకేమంటే బలోపేతం అవుతుంది. అంతేగాని ఇంతవరకు ప్రాథమికంగా కూడా మేము సినారెడ్డి గారితో ఎక్కడ కూడా మేము డిస్కస్ చర్చలు జరపలే. ఇంతవరకు ఆయనతో ఎటువంటి రాయబారం జరపలే. ఆయన మాకేమి ఎటువంటి మనుషులను పంపడం కానీ, మేము మనుషులను ఆయన దగ్గర పంపడం కానీ ఇటువంటిది ఏమీ జరగలేదు. రాబోయే ఎన్నికల్లో శ్రీనారెడ్డి గారికి టికెట్ ఇచ్చి మిమ్మల్ని ఎమ్మెల్సీని చేస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. మీ పార్టీకి చెందిన నాయకులే కొందరు చెప్తున్నారు ఈ రకంగా ఉండొచ్చని. అంటే ఇది ఎవరంతా వాళ్ళు మాట్లాడేటువంటి ఊహాజనితమైనటువంటి ఆలోచన ప్రశ్న ఇది. ఈరోజు క్లియర్గా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు చెప్పినారు, చింతల రామచంద్రరెడ్డి 2019 వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి, ఆయనే రేపు అక్కడ క్యాండిడేట్ అనేది క్లారిటీగా క్లియర్గా చెప్పాడు. హైకమాండ్ కూడా దాని మీద క్లారిటీగా చెప్పింది. కాబట్టి దాని మీద ఇంకా రెండో ఆలోచన ఎవరికి లేదు, రెండో ప్రతిపాదన ఏది లేదు. అది ఎవరున్న ప్రచారం చేస్తుంటే మధ్యలో వాళ్ళు చేస్తున్నారు, అదంతా ఏమీ లేదు. రాష్ట్రంలో పోలవరం అనేది ఒక ఇష్యూ ఇప్పుడు బాగా నడుస్తుంది. దానికి సంబంధించి పోలవరం ఇష్యూ మీద మీ స్టాండ్ ఏమంటారు? పోలవరము ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే మేము 19 లోపలనే కంప్లీట్ చేస్తాము, దీని మీద మేము నీళ్ళు ఇస్తామని చెప్తున్నారు. ఇది 3-3.5 సంవత్సరాలుగా చెప్తూనే ఉంటారు. ఈరోజు కేంద్రం కూడా మేము సహకరిస్తూ ఉన్నాము, కేంద్రం నుంచి నిధులు తెస్తామని చెప్తూ ఉన్నారు. కానీ ఇంతవరకు పోలవరం పూర్తి చేసింది లేదు, నీళ్ళు ఇచ్చింది లేదు. దీని మీద మా నేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లియర్గా పోలవరం మీద కూడా ఆయన స్టాండ్ ఏది, పార్టీ విధానం మీద కూడా చెప్పడం జరిగింది. పీలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గారు చెప్తే ఏ పని చేయొద్దని చెప్పేసి ఒక రకమైన అధికారుల మీద ఒత్తిళ్ళు వస్తున్నాయంట. అంటే గత నెల రోజులకు ఇప్పటికు మీరేమైనా మార్పు గమనించారా అధికారుల్లో? ఒకటి, అధికార యంత్రాంగం ఎప్పుడు కూడా ఆ యొక్క అర్జీ ఎవరైతే అర్జీదారుడు ఏదైనా అర్జీ పెట్టుకున్నప్పుడు, లేదంటే ఒక శాసనసభ్యుడు చెప్పినా మండలి పీఠం చెప్పినా జినైన్గా ఉంటే ఎవరు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు చేస్తారు. అది నిబంధనలకు వ్యతిరేకంగా ఉండి నేను చెప్పినా లేదంటే ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంకోటి చెప్పినా వాళ్ళు చేయరు. ఈరోజు ప్రత్యేకంగా శాసనసభ్యుడు చెప్తే చేయొద్దండి, మేము చెప్తే చేయండి అనేదానికి దానికి ఒక పరిపాలన యంత్రాంగం ఉంది, నియమ నిబంధనలు ఉన్నాయి, దానికి ఒక ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నది. కాబట్టి శాసనసభ్యుడు అయితే చెప్తే చేయొద్దండి, మేము చెప్తే చేయండి అనేదానికి ఏదైనా ఏ ప్రభుత్వ సంక్షేమ పథకైనా ఏదైనా దానికి ఆ యొక్క అర్జీ ఆ యొక్క ఎవరైతే ఆ సంక్షేమ పథకాలు చేసినటువంటి వ్యక్తులకు వాళ్ళకు కూడా ఆ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని వర్తిస్తేనే వాళ్ళకి అందుతాయి. కాబట్టి అధికారులు శాసనసభ్యుడు చెప్పినా సిఫారసు చేసినా ఇంకొకరు సిఫారసు చేసినా వాళ్ళు ఆలోచన చేస్తారు, ఇది చేయకూడదా చేయాలనేటువంటి ఆలోచనతోనే వాళ్ళు చేస్తారు. కాబట్టి ఇంకొకరు ఎమ్మెల్యే చెప్తే చేయొద్దండి అన్నంత మాత్రాన మేము ఉలిక్కిపడేది లేదు. ఆయన వాళ్ళు చెప్పినంత మాత్రాన ఇక్కడ అధికారులు వెంటనే తూచా తప్పకుండా చేస్తారనేటువంటి భయం మాకు లేదు. అంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా, అధికారం ఉన్న అడ్డదుడ్డంగా చేయాలంటే మేము కూడా ప్రతిపక్ష శాసనసభ్యుడు మా ఎంపీపీలు ఉన్నారు, జెడ్పీటీసీలు ఉన్నారు, అడ్డదిడ్డంగా చేస్తే ఖచ్చితంగా రేపు శాసనసభలో నిలదీస్తాము, లేదంటే జిల్లా పరిషత్ మీటింగ్లో నిలదీస్తాము, లేదంటే మీడియా ద్వారా నిలదీస్తాము. మేము చెప్పేది ఏమంటే ప్రతిదీ ఏదైనా సరే ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి పథకము ఎవరికైతే అర్హులకు అందాలను ఆ లబ్ధిదారులకి అందాలా. మీరు ఇన్విజిబుల్ పర్సన్స్కు అనర్హులకు ఇవ్వాలనుకుంటే మాత్రం ఎటువంటి మేము అడ్డుపడతాము.
ఖచ్చితంగా దాని మీద ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాం, కోర్టు ద్వారా పోరాటం చేస్తాం. ఏ విధంగా మేము దాన్ని పదిగడితే పదిగడిస్తాం. వైఎస్ఆర్సిపి శాసనసభ సమావేశాలను బహిష్కరించాలని ఒక నిర్ణయం తీసుకుంది. దీని మీద పబ్లిక్లో ఏ రకమైన అభిప్రాయం ఉంది? పార్టీలో ఇంటర్నల్గా ఏ రకమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి? ఈరోజు జగన్మోహన్ గారి పాదయాత్ర నిర్ణయించిన తర్వాత, తేదీని ఖరారు చేసుకున్న తర్వాత అసెంబ్లీ సమావేశాలు వాళ్ళు నిర్ణయించడం అనేది చాలా దారుణం. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు లేకుండా సభ జరపాలని వాళ్ళ వ్యూహంలో అది భాగం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర స్టార్ట్ అయితే ఆయన పాదయాత్రలో ఉంటాడు కాబట్టి ఇక్కడ సభ మాకు ఎటువంటి ప్రతిబంధకము లేకుండా, అభ్యంతరాలు లేకుండా, ప్రతిపక్ష వాణిని వినిపించనీయకుండా మేము చేయగలుగుతామనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ప్రభుత్వము ఆ పనిదినాలు ఏదైతే అసెంబ్లీ పనిదినాలు ఉన్నాయో ఇక్కడ మొదలైన తర్వాత అక్కడ అసెంబ్లీని సమావేశపరిచారు. అంతకుముందే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఎప్పుడో ఖరారైంది, తేదీలు 2-3 ఇటువంటి మారినాయి. కానీ మరి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు ముందే పెట్టింటే మరి మేమంతా అటెండ్ అయి ఉన్నాం. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా కూడా శాసనసభలు అటెండ్ అయినా ఈరోజు చూస్తే శాసనసభ తీరు గతంలో ఎన్నో శాసనసభలు పనిచేసినటువంటి తీరుకు భిన్నంగా ఈరోజు ప్రతిపక్ష శాసనసభలకు, ప్రతిపక్ష నాయకునికి, క్యాబినెట్ మంత్రి హోదా, 67 శాసనసభలు గెలిపించినటువంటి ప్రతిపక్ష నాయకునికి మైక్ ఇవ్వకుండా మైక్ కట్ చేయడం, ముఖ్యంగా ఈరోజు వేదిక ఎదురంటే శాసనసభ్యులు కానీ ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు కావచ్చు, మేము ఏదైనా చెప్పాలనుకుంటే మాకు డయాస్ వేదిక అసెంబ్లీనే. అంత విలువైనటువంటి వేదికను మేము ఈరోజు బహిష్కరించినామంటే అది మేము అందరం ఆలోచన చేసుకుని సమిష్టిగా తీసుకున్నాము. దీంట్లో ఎటువంటి దీంట్లో భేదాభిప్రాయాలు లేవు, రెండు ఆలోచన లేదు. ఎందుకంటే గతంలో మీరు శాసనసభ రికార్డ్స్, అసెంబ్లీ రికార్డ్స్ పరిశీలిస్తే మాకు ఎన్ని గంటలు సమయం ఇచ్చినాడు, వాళ్ళు ఎన్ని గంటలు సమయం సద్వినియోగం చేసుకున్నారు. రెండోది ఏమిటంటే అదే ఈ యొక్క సభ దూషణల పర్వానికే పరిమితమైపోతుంది. ఈ సభ ప్రతిరోజు శాసనసభ్యులు తిట్టడము లేదంటే ప్రతిపక్షాన్ని విమర్శించడమే తప్ప ఒక అర్థవంతమైనటువంటి చర్చ, ఒక డిస్కషన్, మంచి చర్చ బేషి బ్రహ్మాండంగా ఈ సభలో చాలా విభిన్నంగా సంప్రదాయాలకు ఇంతకుముందు కంటే ఈసారి చాలా బాగా జరిగిందనేటువంటి ప్రొజెక్ట్ చేయలేకపోయినారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అధినేతలు. మాకు కూడా ప్రతిరోజు ఆడికి పోయి మేము మా సమయాన్ని వృధా చేసుకోవడం కంటే ఇక్కడ ప్రజల్లో కనపడము, నియోజకవర్గంలో కనపడితే గ్రామాల్లో తిరిగి తిరగడము, పార్టీ కార్యక్రమాలు చేయడము, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే మేము ఈరోజు చేస్తున్నామో అవన్నీ చేయడం ద్వారా మంచిదనే అభిప్రాయంతో ఈరోజు మేమంతా కూడా లెజిస్లేటివ్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ కూడా అడిగినాడు, మీ అభిప్రాయం చెప్పండి, బహిష్కరించడం కరెక్టా కాదా, మనం మీరందరూ తీసుకున్న నిర్ణయాన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పడం, అందరం కూడా మనం బహిష్కరించాలనేటువంటి ఆలోచనకు రావడం, మేమందరం కూడా ఈరోజు బాయ్కాట్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ప్రభావం ఎలా ఉండబోతోంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఒకసారి ఆలోచన చేస్తే మీరు దాదాపు 300 కిలోమీటర్లకు పైగా పూర్తయింది. ఈరోజు పార్టీని అధికారంలోకి తేవడానికి ఇది ఒక బలమైనటువంటి అంశంగా మాకు ఉపయోగపడుతుంది. అంటే దాదాపు 3000 కిలోమీటర్ల సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర, అనేకమైనటువంటి సామాజిక వర్గాలు, కులాలు, వృత్తుల వాళ్ళు వాళ్ళతో మమేకమై గ్రామాల ఉమ్మడి ఆ యొక్క నియోజకవర్గం ఉమ్మడి పాదయాత్ర చేయడం ద్వారా ఖచ్చితంగా మాకు ఈ పాదయాత్ర చాలా ఉపకరిస్తుంది. గ్రామస్థాయి నుంచి కూడా పెద్ద ఊపు వచ్చేదానికి, పార్టీకి ప్రాణం పోసేదానికి ఈ పాదయాత్ర ప్రధాన కారణం అవుతుంది. రెండోది ఏమిటంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా పాదయాత్ర చేసి ఒంటి చేత్తో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెప్పించినాడో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాదయాత్ర ద్వారా 13 జిల్లాల్లో కూడా 175 నియోజకవర్గాల్లో కూడా ఈ పార్టీకి ప్రాణం పోస్తారనేటువంటి మాట ఎటువంటి సందేహం లేదు. మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు మీకు మంచి సన్నిహితులు అంట కదా, మంచి ఫ్రెండ్షిప్ ఉందంట మీ ఇద్దరి మీద, ఆ ఫ్రెండ్షిప్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుందా? నేను అంటే మంత్రి అయిన తర్వాత
నేను ఎప్పుడు కూడా ఎక్కడైనా శాసనసభ సమావేశాల్లో కానీ ఎక్కడ శుభకార్యాల్లో ఎదురు పడితే హలో అనుకోవడం నమస్కారం పెట్టుకోవడం చూస్తే ఇంతవరకు ఆయన మంత్రి అయిన తర్వాత నేను ఎప్పుడు కూడా నేను ఫోన్ ద్వారా మాట్లాడడం కానీ చేయడం కానీ నేను ఎప్పుడు చేయలేదు. ఆయనే స్వయంగా మిమ్మల్ని తెలుగుదేశంలోకి రమ్మని బాగా ఒత్తిడి చేశారని చెప్పి వైఎస్ఆర్ పార్టీలకి వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి రమ్మని ఆయనే స్వయంగా మీ మీద ఒత్తిడి చేశారని తెలుగుదేశం వర్గాల్లో ప్రచారం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నా మీద ఒత్తిడి తెచ్చిన మాట వాస్తవం, నేను తిరస్కరించిన మాట వాస్తవం. ధన్యవాదాలు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, నమస్కారం. 2019 ఎన్నికల్లో 600 పీలేరు నియోజకవర్గం అభ్యర్థిని నేనే గెలిచేది కూడా నేనని చెప్పి చింతల రామచంద్రారెడ్డి గారు ఘంటాపథంగా చెప్తున్నారు. ధన్యవాదాలు సార్. ఈరోజు ఈ ఐడ్రీమ్ మీడియా నన్ను ఇంట్రూ చేశారు. బయట నియోజకవర్గంలో కావచ్చు, బయట కావచ్చు, రాజకీయంగా వ్యక్తిగతంగా అనేక ప్రచారాలు, కథలు, కల్పితాలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో నన్ను ఇంట్రూ చేసి దాదాపు గంట సేపు పైగా నా యొక్క ఆలోచనలు, నా వివరణ తీసుకునే దానికి, నా మా నేను ప్రజలకు తెలియజేయడానికి నాకు ఐడ్రీమ్ మీడియా ఈ అవకాశము కల్పించింది. చాలా కాలంగా కూడా ఐడ్రీమ్ ద్వారా నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఈరోజు ఆ యొక్క నాకు అవకాశం కల్పించిందని, ముఖ్యంగా ఐడ్రీమ్ మీడియా వారికి, వీరికి నగేష్ సార్కు, అదేవిధంగా సిబ్బందికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.